నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. 525 అందరం కలిసి ఉజ్జీవంగా పాడవలసినటువంటి అద్భుతమైన ఉజ్జీవ గీతం. మన ప్రభువును ఆరాధిస్తూ ఆయనలో ఉన్నటువంటి గుణలక్షణాలను వర్ణిస్తూ వివరిస్తూ ఘనపరుస్తూ మన ప్రభువును మన మధ్యలో ఉన్న మన యేసయ్యను ఆరాధిద్దాం. ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు. నీతిగా జీవించే బోధ
కోసమే నశించిపోతున్న పాపాత్ములను పిలిచావి, నీతిగా జీవించే బోధలెన్నో చేశావు. కల్వరిలో నీ ప్రేమ చూపావులే, కలుషాత్ములెందరినో మార్చావులే. కల్వరిలో నీ ప్రేమ చూపావులే, కలుషాత్ములెందరినో మార్చావులే. చిలబడి గీతాన్ని ఉజ్జీవంగా స్తుతిద్దాం. ఆపడుతూ దేవాది దేవుడవు పాడాలి. నీవుంటే నాకు చాలయ్యా, ఓ యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు. ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం, అన్నింతగన నామం పాడాల. ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం, అన్నింతగన నామం. అందరూ ఆరాధిద్దాం. ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం, అన్నింతగన నామం. ఓ ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం, అన్నింతగన స్తుతి పాటలను స్తుతి పాటలను ధ్యానింతురు. క్రీస్తు నామమున వందితురు కీర్తింతురు, స్తుతి పాటలను పాడుచు ధ్యానింతురు. క్రీస్తు నామమున ప్రేమేనొల్లతో 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 స్తుతిని పాడేదా, ప్రేమేనొల్లతో ప్రేమేనొల్లతో స్తుతిని పాడేదా. యేసు నందే సత్యం యేసు లోనే మార్గం, యేసేనని జీవము. యేసు నందే సత్యం యేసు లోనే మార్గం, యేసేనని. చేతులెత్తి అందరం ఆరాధిద్దాం. ఆరాధింపు ఆరాధింపు యేసయ్య నామం, అన్నింతగన నామం. ఆరాధింపు ఆరాధింపు యేసయ్య నామం, అన్నింతగన నామం. ఆరాధింపు ఆరాధింపు యేసయ్య నామం, అన్నింతగన నామం. ఆరాధింపు ఆరాధింపు యేసయ్య నామం, అన్నింట ఘన నామం. దేవుణ్ణి మంచి దేవుడని గొప్ప దేవుడని ఘనపరిచే వారందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యను ఘనపరుదాం. కల్వరిలో ఆయన ప్రేమను చూపాడు, కలుషములను బాపాడు. కళ్ళు మూసుకుందాం. తల్లు వంచి అందరము ఈ ఉదయకాల సమయంలో, ప్రభువా నీ వంటి గొప్ప దేవుడి లోకంలో నేను కలిగి ఉండడం నాయ ధన్యత నాయన. ఈ ఉదయకాల సమయంలో మీరు సూటిగా స్పష్టముగా మాతో మాట్లాడతారని మమ్మల్ని మేము సజీవ యాగముగా సమర్పించుకుంటూ, అయ్యా నీవు మంచి దేవుడు అని, నాలో ఉన్న చెడును తొలగించి, మాలో ఉన్న చెడును తొలగించి, నీ మంచి మాటలను నీ మంచి తనమును నీ సత్యమును మాకు అన్వయింపు చేస్తావని స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. మందిర ఆవరణములో నాటబడిన ఖర్జూర వృక్షము వలె ఫలింపు చేస్తావని నిన్ను కనపరుస్తూ ఉన్నాం ప్రభువా. ఓ ఆరాధన 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 ఆరాధన. మందిరావరణమున నాటబడి నిత్యము చిగురించి వర్తిల్లుచు. మందిరావరణమున నాటబడి నిత్యము చిగురించి వర్తిల్లుచు. ఖర్జూర వృక్షము వలె నీ వాక్యపు నీడలో ఎదుగుచు. ఖర్జూర
వృక్షము వలె నీ వాక్యపు నీడలు ఎదుగుచు స్తుతించుటయే భాగ్యము, కీర్తించుటయే నా భాగ్యము. స్తుతించుటయే భాగ్యము, కీర్తించుటయే. ఆరాధిద్దాం, చేతులెత్తి ఆరాధిద్దాం. తండ్రి యేసయ్యా, పరిశుద్ధుడా, మెస్సయ్యా, ఓ ఆరాధన, పూర్ణ మనసుతో ఆరాధన, ఆరాధన. మీ ప్రక్క వారిని పట్టించుకోనక్కర్లేదు, వ్యక్తిగత ఆరాధన ఉదయ కాల సమయంలో. స్తుతియా సర్వోన్నతుడా, నీ మహిమను ప్రచురించుటయే నామము. ఓ మహోన్నతుడా, నీ నామము కీర్తించుటయే ఉత్తమము. సర్వోన్నతుడా ప్రచురించుటయే భాగ్యము. ఆ ప్రాణాత్మ శరీరములతో సంపూర్ణ హృదయముతో ఆత్మతో సత్యముతో పరలోకమందున మా తండ్రి సర్వోన్నతుడా, బలవంతుడా, అప్పగించుకొని నీవు ఆరాధన సజీవ యాగముగా ఆరాధన, 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 ఆరాధన. యేసు ప్రభువునకి నా యేసు ప్రభువు, యేసు ప్రభువునకే నా యేసు ప్రభువునకే. శుభవేళలో నీ మోమును చూచి అర్పించేదను నన్ను ఆరాధన. స్తుతి స్తోత్రములు తండ్రి నీకేనయ్యా, ఆరాధన. స్తుతి స్తోత్రములు తండ్రి నీకేనయ్యా, ఆరాధన. పావనాత్మ, పావనాత్మ ప్రభు నా యేసు ప్రభునకే, పావనాత్మ ప్రభునకే. శుభవేళలో నీ మోమును చూచి అర్పించేదను నన్ను ఆరాధన. స్తుతి స్తోత్రములు తండ్రి నీకేనయ్యా, ఆరాధన. స్తోత్రములు తండ్రి నీకేనయ్యా, ఆరాధన.
చూడడానికి ఆరాధే యెహోవా షమ్మా ఆరాధన 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 యేసు ప్రభువులకి పవనాత్మ ప్రభువులకి అయ్యా యేసు ప్రభువులకి పవనాత్మ ప్రభువు శుభవే నీ మోమును చూచి అర్పించేదను ఆరాధన స్తుతి స్తోత్రములు తండ్రిని కేనయ్యా ఆరాధన స్తుతి స్తోత్రములు తండ్రిని కేనయ్యా ఆరాధన స్తుతి స్తోత్రములు తండ్రిని కేనయ్యా ఆరాధన నా యేసయ్యా తండ్రి నీకేనయ్యా సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవే సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవే శ్రీమంతుడు శ్రీమంతుడవే సర్వాధిపతివే నీ సర్వము నాకిచ్చితివే శ్రీమంతుడవే సర్వాధిపతివే నీ సర్వము నాకిచ్చితివే ధనాని చేతి స్పర్శ ఆరాధన ప్రియ యేసు ప్రభువునకు ఓ నా యేసు ప్రభువునకే ప్రియ యేసు ప్రభువునకే నా యేసు ప్రభు మహిమా మహిమా నీకే ప్రభు ఘనత నీకే ప్రభు యేసయ్యా నీకే ప్రభు ఘనత నీకే ప్రభు ఓ స్తుతియు మహిమా ఘనతయు ప్రభా ప్రభావము నీకి ప్రభు ఆరాధన రాజులకు రాజులు ప్రభువులకు ప్రభుడము ఆరాధన కడగబడిన వారమై స్తుతి ఆరాధన 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 యేసయ్యా ఆరాధన ఓ ఆరాధన తండ్రి నీకే సర్వోన్నతమైన స్థలములలో నీకు మహిమ నాయన సర్వోన్నతమైన స్థలములలో నీకు మహిమ స్వరమెత్తి స్వరమెత్తి స్వరమెత్తి
మందిర ఆవరణములో యెహోవాను స్తుతించు. ఆరాధన స్వస్థపరచువాడా, సరిచేయువాడా, నోరుండి మాట్లాడగలిగిన దేవా, అపవిత్రమైన పెదవులు కలిగినటువంటి వారము, అపవిత్రమైన దేహమును కలిగినటువంటి వారము అయ్యా, నీ వాక్యముతో మమ్మలను దర్శించు నాయన, అయ్యా నీ మాటలతో మమ్మలను దర్శించు నాయన, నీ ఆత్మతో మమ్మలు నింపు నాయన, నీ కృపలో మమ్మలను భద్రపరచు నాయన, తొట్టిల్లిపోకుండా, జారిపోకుండా, పడిపోకుండా, ఓడిపోకుండా, సైతాను కపంద హస్తాల్లో చిక్కుకుపోకుండా అయ్యా నీ మాటలతో మమ్మలు దర్శించు నాయన, చీకట్టగలిగిన దొంగ ఊపి నుండి మమ్మల్ని లేవనెత్తునాయన, నాశనకరమైన గుంటలో పడకుండా లేవనెత్తునాయన, బలపరచునాయన, నీ ఆత్మ చెప్పుచున్న మాట వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనసును మాకు దయచేయినాయన, మహిమ ఘనత ప్రభావములు అంగీకరించునాయన, మా ప్రార్థన అయా మీ చిత్తమై మీ ఉద్దేశ ప్రకారముగా మా ఎడల మీరు కలిగినటువంటి ఉన్నతమైన తలంపులను నెరవేర్చుకోమని, మా దైవజనులు మాట్లాడుతున్న ప్రతి మాట మా హృదయములలో ఫలించులాగున, నీ వాక్యము మా హృదయాల విత్తుబడులాగున సహాయము చేయమని, మహిమ ఘనత ప్రభావములు నీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసయ్య ఘనమైన శక్తి కలిగిన నామం పేరిట ఈ ఆరాధన ప్రార్థన వినయ విధేయతలతో విరిగి నలిగిన హృదయముతో పశ్చాత్తాపముతో కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఈ మనవులు అర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దయచేసి కూర్చోండి. మన మందిరంలో దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు సాక్ష్యాలుగా మనం వీక్షిస్తూ ఆ సాక్ష్యాలను బట్టి కూడా ప్రభువును మహింపరుద్దాం, మన విశ్వాసాన్ని బలపరచుకుందాం. థ్యాంక్ యూ. ప్రభు పేరిట అందరికీ షలోం. నా పేరు రాజేష్. మా నాన్నగారు ఒక సంఘానికి కాపరిగా ఉంటూ నా మీద ఎన్నో ఆశలు పెట్టుకొని చిన్నతనం నుండి దేవుని మాటలు బోధిస్తూ నన్ను పెంచారు. నేను ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడేవాడిని. ఆ సమయంలో సాతాను నన్ను బాగుగా శోధించేవాడు. ఆ శోధనలో పడి కళ్ళను అపవిత్రం చేసుకొని మొబైల్లో ఎక్కువగా నీలి చిత్రాలు చూసేవాడిని. నేను ఒక సేవకుని కుమారునని, నేను చేస్తుంది తప్పని నా అంతరాత్మ ఎప్పుడు నాకు చెబుతూ ఉండేది. కానీ నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక, నా కళ్ళను నియంత్రించుకోలేక ఆ నీలి చిత్రాలకు ఎక్కువగా అలవాటు పడిపోయాను. ఈ నీలి చిత్రాలు చూసే అలవాటు నుండి, సాతాను శోధన నుండి ఎలా బయటపడాలో నాకు తెలిసేది కాదు. నేను ఎప్పుడూ టెన్షన్ పడుతూ, కంగారు పడుతూ, ఎవరితోనూ సరిగా మాట్లాడలేకపోయేవాడిని. నేను చేస్తున్న ఆ చెడ్డ పనికి నాలో నేను కుమిలిపోతూ చాలా బాధపడేవాడిని. ఈ బానిస బ్రతుకు నుండి ఎలా బయటపడాలో నాకు తెలిసేది కాదు. అందరిలో ఉన్నప్పుడు కూడా సాతాను నన్ను వదిలిపెట్టేవాడు కాదు.
చెడు తలంపులు తీసుకుని వస్తూనే ఉండేవాడు. తీసుకురావడమే కాక నేను పాపం చేయడానికి వాడే మార్గాలు సిద్ధపరిచేవాడు. నా చదువు పూర్తి చేసుకుని ఉద్యోగ నిమిత్తం సిటీకి వచ్చాను. నా స్నేహితులతో కలిసి రూమ్లో ఉండేవాడిని. నా స్నేహితులు ఎవరూ లేని సమయంలో రూములో గడియ పెట్టుకొని నా కళ్ళను పాడు చేసుకుంటూ ఉండేవాడిని. మా రూమ్లో ఉన్న ఒక స్నేహితుడు ప్రతి వారం కలవర్ టెంపుల్కి వెళ్ళేవాడు. ఒక వారం మా స్నేహితులందరినీ దేవుని సన్నిధికి నడిపించారు. వారితో పాటు నేను కూడా మందిరానికి వచ్చాను. అలా నా జీవితం సాగుతుండగా ఒక ఆదివారం దైవజనుల ద్వారా దేవుడు నాతో సూటిగా మాట్లాడాడు. ఉన్నారా, కళ్ళను మలినం చేసుకుంటూ పరాయి స్త్రీ మీద, పరాయి పురుషుల మీద కన్ను వేసే, మనసు పడే, అలాగే పాపము చేయడానికి పరుగులు తీసేవాళ్ళు ఉన్నారా? జాగ్రత్త, దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, తగిన సమయంలో శిక్ష విధిస్తాడు. ఒకవేళ నీ మీద త్వరలోనే దేవుడు శిక్ష విధించబోతున్నాడేమో, కాబట్టే సూటిగా స్పష్టంగా దేవుడితో మాట్లాడుతున్నాడేమో. ఈ రోజైనా నీ పాపాన్ని విడిచిపెట్టి, ఈ రోజైనా నీలో ఉన్నటువంటి శరీర ఇచ్ఛలను విడిచిపెట్టి, ఈ రోజైనా నీలో జరుగుతున్న హేయమైన వికార చేష్టలు పక్కన పెట్టి ప్రభు అనుగ్రహించే క్షమాపణ పొందుకుంటే ఎంత బాగుంటుంది. ఆ వాక్యం విన్న తర్వాత నేను ఇప్పటి వరకు ఎంత పెద్ద తప్పు చేశానో తెలుసుకున్నాను. ఇక నుంచి నా కళ్ళను పవిత్రంగా ఉంచుకోవాలని పశ్చాత్తాపడి దేవుణ్ణి క్షమించమని ప్రార్థన చేశాను. అప్పటి నుంచి బైబుల్ చదువుతూ సతీషాయి గారు చెప్పే వాక్యాలు వింటూ నా కళ్ళను నేను పవిత్రంగా చూసుకునేవాడిని. సాతాను నన్ను ఎన్ని ప్రలోభాలు పెట్టినా దేవుని వైపే చూస్తూ నన్ను నేను నియంత్రించుకోవడం మొదలుపెట్టాను. ఖాళీ సమయంలో ఫోన్లో నీలి చిత్రాలు చూసే నేను ఇప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నాను. బైబిల్ గురించి మరింత లోతైన విషయాలు తెలుసుకోవాలని, నా తండ్రి వలె దేవుని సేవ చేయాలని నా తండ్రి నడుపుతున్న సంఘంలో సహాయపడుతూ ఉండేవాడిని. ఉద్యోగం కోసం సిటీకి వచ్చిన నేను కలవర్ టెంపుల్కు రాకపోయి ఉంటే ఇంత మంచి జీవితాన్ని పొందుకునేవాడిని కాదు. అలా మందిరానికి వస్తూ ఒక ఆదివారం ఒక సాక్ష్యాన్ని చూశాను. ఒక చిన్న పిల్లవాడు చనిపోతూ దేవుని సువార్తను అందించాలని వాళ్ళ అమ్మ దగ్గర మాట తీసుకున్నాడు. ఆ సాక్ష్యం నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది. నా జీవితాన్ని మార్చిన దేవుని సువార్తను నేను కూడా అందించాలని తీర్మానం తీసుకున్నాను. ఒకవైపు తండ్రికి సహాయపడుతూ ఉద్యోగ ప్రయత్నాలు చేయటం మొదలుపెట్టాను. అలా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుండగా దేవుడు నన్ను దీవించి ఒక కార్పొరేట్ కాలేజీలో జూనియర్ లెక్చరర్గా నాకు జాబ్ను దయచేశాడు. దేవుడు ఇంత ప్రయోజకుడిగా చేసినందుకు నన్ను చూసి నా తల్లిదండ్రులు ఎంతో ఆనందపడ్డారు. నన్ను మార్చిన ఈ దేవుని వాక్యం ఎంతోమందిని మార్చుందని ఆశించి నా మొదటి నెల జీతంతో దేవుని సువార్తను కల్వరస్వరం ద్వారా అందించాను. ఒకప్పుడు సాతాను శోధనలకి లొంగిపోయి నా కళ్ళను అపవిత్రపరచుకున్న నేను ఇప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ దేవునికి దగ్గరగా జీవిస్తున్నాను. నా స్నేహితుడు నన్ను దేవుని సన్నిధికి తీసుకుని రాకుంటే నేను ఇంకా ఆ పాపిష్టి బ్రతుకు బ్రతుకుతూ ఉండేవాడిని. సతీషాయి గారికి నా నిండు వందనములు. ఆ ఏసైకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ప్రభు పేరిట అందరికీ శలోం. నా పేరు ఇజ్రాయెల్, ఇవిడ నా భార్య. నేను ఒక 10 హౌస్లో పనిచేసేవాడిని. ఆ వచ్చిన డబ్బులతో బాగా విపరీతంగా తాగేవాడిని. నేను మందుకు బాగా బానిస అయిపోయాను. ఎంత బానిస అయిపోయానంటే ఆ మందు లేకపోతే నా నరాలు కాలు చేతులు పనిచేసేవే కావు. మళ్ళా మందు తాగితేనే నేను పనిచేసేవాడిని. నాకు మందుతో పాటు చాలా అలవాట్లు ఉండేటి. ఏది మత్తిస్తాయంటే దానికి బానిస అయిపోయేవాడిని. అలా మత్తులోనే ఉంటూ ఎవరు చెప్పేవారు లేక నా జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నాను. నా భర్త తాగి ఇంటికి లేటుగా వచ్చేవాడు. పనిచేసిన డబ్బులు అడిగితే నన్ను కొట్టేవాడు. చెప్పిన మాట అసలు వినేవాడే కాదు, మొండిగా ప్రవర్తించేది. నువ్వెవరు నాకు చెప్పటానికి, నువ్వు చెప్తే నేను వినాలా అనే మూర్ఖత్వంతో మాట్లాడేవాడు. బాగా ఎంత బతిలాడినా కూడా నా మాట వినేవాడే కాదు, నా మాట లెక్క చేసేవాడే కాదు. చిటికి మాటికి గొడవ పెట్టుకునేవాడు. ఉంటే ఉండు, లేకపోతే వెళ్ళిపో, నీ అవసరం నాకు లేదు, నేను వేరే పెళ్లి చేసుకుంటానని అనేవాడు. తను ఎంత కొట్టినా ఎంత తిట్టినా ఓపికగా భరించేదాన్ని. మా చుట్టుపక్కల వాళ్ళంతా, నీ భర్తతో ఏ సుఖం ఉంది, కొడతాడు తిడతాడు,
ఇంకో పెళ్లి చేసుకోమని సలహా చెప్పేవాళ్ళు. అప్పుడు వాళ్లతో, నా కడుపున పుట్టిన బిడ్డ అయితే గద్దించి బుద్ధి చెప్పుకోనా, నాకు నా భర్త అయినా కొడుకైనా ఒకటే అని వాళ్లతో చెప్పి నా భర్తలో మార్పు కోసం నేను ఎదురు చూసేదాన్ని. నేను ఇళ్లలో పనిచేస్తూ మా ఇంటి అవసరాలు తీర్చుకునేదాన్ని. ఒకరోజు నేను ఇంట్లో మందు తాగుతూ టీవీ ఛానల్ మార్చుండగా కలవర్సోరాని చూశాను. ఆ రోజు సత్యతయ్య గారు తాగుబోత గురించి మాట్లాడారు. తాగుబోతూ నువ్వు అంటున్నావు నేను తాగితే నీకేంటి నొప్పి అని చెప్పి, నీ త్రాగుడు వల్ల ఒక కుటుంబాన్ని అనాథగా మార్చి పడేస్తున్నావు, నీ త్రాగుడు వల్ల సమాజంలో బీభత్సాన్ని సృష్టిస్తున్నావు, నీ త్రాగుడు వల్ల, నీ తిరుగుడు వల్ల నువ్వు ఒక్కడవే కాదు నష్టపోతుంది, ఇంటిల్ల బాధే అంతేకాకుండా సమాజానికి నష్టాన్ని తీసుకొచ్చేవాడిగా ఉన్నావు, ఇంటికి నష్టాన్ని తీసుకొచ్చేవాడిగా ఉన్నావు అని చెప్పేసరికి ఆ మాటలు విని నేను ఆలోచనలో పడ్డాను. అప్పటి నుంచి నేను ఇంట్లో కలవర్సోరాన్ని చూసేవాడిని. అలా చూస్తూ ఓ ఆదివారం మందిరానికి వచ్చాను. ఆ రోజు మందిరంలో సత్యసాయి గారు ఒక వీడియో చూపించారు. చేసిన తప్పులకు నరకానికి వెళ్ళిపోతానేమో అని భయం వేసేసింది. నేను చేసిన తప్పులు ఒప్పుకొని ఎంతో పశ్చాత్తాపపడి దేవునికి ప్రార్థించాను. యేసుక్రీస్తు నిజమైన దేవుడని తెలుసుకొని ప్రతి ఆదివారం మందిరం రావడం నేను మొదలుపెట్టాను. నాలో వచ్చిన మార్పును చూసి నా భార్య ఎంతో సంతోషించి నాతో పాటు మందిరం రావడం మొదలుపెట్టింది. ఎప్పుడు గొడవలతో ఉండే మా ఇల్లు ఇప్పుడు శాంతి సమాధానంతో నెలకొంది. ఇప్పుడు నాకున్న చీడలవాటిని వదిలేసి దేవుళ్ళు ఎంతో పరిశుద్ధంగా జీవిస్తున్నాను. అలాంటి తాగుబోతులు ఈ దేవుని సువార్త చూసి ఎంతో మంది వాళ్ళ జీవితాలను మార్చుకుంటారని ఆశించి నేను కల్వర్సరం ద్వారా దేవుని సువార్తను అందించాను. కొద్ది రోజులను దేవుడు ఎంతో సహాయం చేసి టెంట్ హౌజ్లో పనిచేస్తున్న నాకు మున్సిపాలిటీలో చిన్న ఉద్యోగాన్ని ఇప్పించాడు. అంతేకాకుండా దేవుడు మాకు ఒక టూ వీలర్ వాహనాన్ని దయచేశాడు. ఇప్పుడు అదే బండిపైన వస్తు సమయానికి ఆరాధనలో పాల్గొంటున్నాం. నా భర్తలో వచ్చిన మార్పుకి నేను ఎంతో సంతోషించాను. ఇది నిజంగా యేసయ్య మా కుటుంబంలో చేసిన గొప్ప మేలు. ఇప్పుడు దేవుని కృప వల్ల మేము ఎంతో సంతోషంగా జీవిస్తున్నాము. నేను కలవర్సరం చూసి మందిరానికి రాకపోయి ఉంటే నా జీవితం నాశనమైపోయాడు. పాడైపోయిన నా జీవితాన్ని దేవుని వాక్యం ద్వారా సరిచేసిన సత్యసాయి గారికి మా నిండు వందనాలు. ఆ యేసయ్యకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లునుగాక. ప్రభు పేరిట అందరికీ శలోం. చిన్నప్పటి నుంచి నాకు సినిమాలన్నా సీరియల్ అన్నా చాలా పిచ్చుండేది. అలా చూస్తూ నేనెప్పుడు వాటిలో నటిస్తానని ఊహల్లో బతికేదాన్ని. ఇంక ఇంటి దగ్గరే ఉంటే వీళ్ళు ఎలాగైనా నాకు పెళ్లి చేస్తారని భయపడి నా స్నేహితుల సహాయంతో అర్ధరాత్రి ఇంట్లోంచి ఇద్దరం సిటీకి వచ్చేసాం. చిన్ని చిన్ని పాత్రలు చేసి ఎలాగైనా తెర మీద కనపడాలనే పిచ్చితో అవకాశాల కోసం ఎన్నో చోట్ల తిరిగేదాన్ని. కానీ నాకు ఎక్కడ సరైన అవకాశం దొరకలేదు. ఎన్నో కష్టాలు పడ్డాను. ఒక్కొక్కసారి నాకు తింటానికి కూడా తిండి ఉండేది కాదు. నేను చాలా బాధపడేదాన్ని. నేను పడుతున్న కష్టాలు చూసి ఒక ఆవిడ నీకు సహాయం చేస్తానని నాకు దగ్గరయ్యింది. అప్పటిదాకా ఎన్నో కష్టాలు పడి ఇసుకుపోయిన నేను ఆ అక్క చూపిస్తున్న ప్రేమకి లొంగిపోయాను. అలా నాకు ఎన్నో మాయ మాటలు చెప్తూ ఒకరోజు నాకు తెలియకుండా నన్ను ఒక వ్యభిచార గృహానికి అమ్మేసింది. నేనున్నది ఒక వ్యభిచార గృహంలో అని తెలిసేసరికి నా గుండెలు చాలా పగిలిపోయి చాలా ఏడ్చాను, చాలా బాధపడ్డాను. నేను వ్యభిచారం చేయను, నేను ఇలాంటి పని నాకు ఇష్టం లేదని చెప్పి నేను చేయనని ఒప్పుకోపోయేసరికి చిత్రవద్ద చేసి నైట్ అంతా కొట్టి కొట్టి నిద్రపోకుండా చేసేది. ఉదయమయ్యేసరికి తాళం వేసి బయటకు వెళ్ళిపోయేవారు. నా జీవితం మీద నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. కనీసం చచ్చిపోదామన్నా కానీ ఏం అవకాశం ఉండేది కాదు. అక్కడ నాకేం చేయలేని పరిస్థితుల్లో ఎవరైతే కుక్కల శిబిరిస్తురైపోయింది. ఒకరోజు ఆ ఇంట్లో పనిచేసే అబ్బాయి నాకు సహాయం చేసి మా అమ్మ నాన్నతో ఫోన్లో మాట్లాడిపించాడు. కొద్ది రోజులకి మా ఇంటి నుంచి ఫోన్ వచ్చింది తమ్ముడికి ఒంట్లో బాగాలేదని. అక్క,
నేను ఇంటికి వెళ్తాను అక్క, మా తమ్ముడికి బాగాలేదని అక్కతో చాలా బ్రతమాలాను. శివరికి సరే నువ్వు అక్క దాని అయితే ఎక్కడికన్నా వెళ్ళిపోతావు, అదో నేను తీసుకెళ్తానని నాతో పాటు వచ్చి ఒక రోజంతా మా ఇంట్లో ఉండి వెళ్ళింది. ఇక్కడ జరిగింది ఎక్కడన్నా చెప్పావు అనుకో, నీ కుటుంబాన్ని నాశనం చేసేస్తానని భయపెట్టింది. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మొదట నా తల్లిదండ్రులు నన్ను మందలించిన తర్వాత ఎంతో ప్రేమగా చూసుకున్నారు. ప్రతిరోజు ఫోన్ చేస్తూ నన్ను రమ్మని విసిగించేది. ఒకరోజు ఖచ్చితంగా చెప్పేశాను, నేను ఇంకా రాను, నన్ను విసిగించుకు, నా మీద నువ్వు ఆశలు పెట్టుకోకు అని చెప్పేసరికి ఫోన్ చేస్తూ మానేసింది. కొంతకాలానికి మా అమ్మ నాన్న నాకు ఒక అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేశారు. నా భర్త చాలా మంచివాడు, నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. నేను గతంలో పడ్డ నరక యాతనంతా నా భర్త చూపించే ప్రేమలో మర్చిపోయేదాన్ని. అలా రోజులు గడుస్తూ ఉండగా నాకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యి పరీక్షల కొరకే హాస్పిటల్కి వెళ్ళాము. నన్ను పరీక్షించిన డాక్టరు నాకు హెచ్ఐవి వ్యాధి ఉందని చెప్పేసరికి నా గుండెలు పగిలిపోయి నాకు ఇష్టం లేకుండా చేసిన పనికి నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. నాలాంటి పాపిష్ట దాని వల్ల నా భర్తకి నాకు పుట్టబోయే బిడ్డ కూడా ఏమన్నా అవుతుందో అని ఎంతో భయపడి చాలా ఏడ్చాను. అలా నిరుత్సాహపడుతూ చనిపోదాం అనుకున్న సమయంలో మా అన్న వదిలిన ద్వారా నేను దేవుడి సన్నిధికి వచ్చాను. జాగ్రత్త, నువ్వు చేసిన పాపం మాత్రం అది మౌనంగా ఉండదు, అది ఏదో ఒక రోజు బయటపడుతుంది. ఆ రోజు నువ్వు ఒంటరితనంతో అవమానంతో దిక్కుతోచని స్థితిలో తలక ఎత్తుకోలేని పరిస్థితిలో నువ్వు ఒంటరిగా మిగిలిపోయే రోజు రాకుండా ఉండాలి అంటే ఈరోజే ప్రభు యొక్క పాదాలు పట్టుకుని, ప్రభువా గతంలో నేను చేసిన పాపాన్ని బట్టి నన్ను క్షమించు, గతంలో నేను వేసిన వేషాలను బట్టి నన్ను క్షమించు, పుట్టిన నాట నుండి నేటి వరకు నీ దృష్టిలో ఎన్నెన్ని పాపాలు చేశానో, ఏవేవి చేశానో వాటన్నిటి నిమిత్తము పశ్చాత్తాపడుతున్నాను ప్రభువా, వాటన్నిటి నిమిత్తం నన్ను క్షమించు. ఒక నూతన వ్యక్తిగా నన్ను మార్చి ఒక నూతన బిగినింగ్, నూతన ప్రారంభము నాకు దయచేయి అని ప్రార్థన చేస్తే నా ప్రభు ఏం చేస్తాడో తెలుసా, నీ గతానంతటిని కూడా ఆయన పూర్తిగా తన రక్తముతో చెరిపివేస్తాడు. నీకు ఒక అద్భుతమైన నూతన జీవితాన్ని, నూతన భవిష్యత్తును అనుగ్రహిస్తాడో అనుగ్రహిస్తాడో. ఆ వాక్యం విన్నాక నేను చనిపోకూడదు, నా కడుపులో ఉన్న బిడ్డని చంపకూడదని తెలుసుకున్నాను. నన్ను క్షమించు దేవా అని ఆ యేసయ్యకి ప్రార్థించాను. ఎంతో నిరాశతో బాధతో మందిరానికి వచ్చిన నేను వాక్యం విన్న తర్వాత బ్రతకాలనే ఆశ కలిగి సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్ళాను. అప్పటి నుంచి మందిరానికి వస్తూ యేసయ్యని మా సొంత రక్షకునిగా అంగీకరించి నేను నా భర్త బాప్తిసం తీసుకున్నాం. నాకు వచ్చిన ఈ వ్యాధి నాకు పుట్టబోయే బిడ్డకి నా భర్తకి రాకూడదని దేవుడి సన్నిధిలో కన్నీటితో ఎంతగానో మొరపెట్టేదాన్ని. నాకు 9 నెలలు నిండి డెలివరీ అయింది. దేవుడు మా దంపతులను ఆశీర్వదించి ఒక చక్కటి పాపను బహుమతిగా ఇచ్చాడు. నాకు పుట్టిన పాపకి నాకు వచ్చిన వ్యాధి రాకుండా నా దేవుడు నా కుటుంబం పట్ల ఎంతో మేలు చేశాడు. అంతేకాకుండా దేవుడు నాకెంతో సహాయం చేసి మంచి ఉద్యోగాన్ని ఇచ్చి ఆశీర్వదించాడు. ఆత్మల పట్ల భారం కలిగి కలవరి స్వరం ద్వారా దేవుని సువార్తను ఇప్పటి వరకు 4 సార్లు అందించాను. ఇప్పుడు డాక్టర్ సలహాలు పాటిస్తూ ఎంతో ఆరోగ్యంగా జీవిస్తున్నాను. ఇది నా జీవితంలో యేసయ్య చేసిన గొప్ప కార్యం. ఇప్పుడు నేను నా కుటుంబం దేవుని కృప వల్ల ఎంతో సంతోషంగా జీవిస్తున్నాం. దుఃఖంతో బాధతో వేదనతో వచ్చిన నన్ను వాక్యం ద్వారా ఎంతగానో బలపరిచి ఓదార్చిన సతీష్ అన్నయ్యకే నా నిండు వందనాలు. చనిపోవాలనుకున్న నన్ను బ్రతికించిన నా యేసయ్యకే సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లినగాక. అద్భుతమైన 3 సాక్ష్యాలు మనం వీక్షించాం. యవన ప్రాయంలో బ్లూ ఫిలిమ్స్కి అలవాటు పడి ఆ సెల్ఫోన్లో నీచమైనటువంటి దృశ్యాలు సినిమాలు చూస్తూ తన శరీరాన్ని పాడు చేసుకుంటున్న ఒక తమ్ముడు తన స్నేహితుని యొక్క సహాయంతో కల్వర్ టెంపుల్కి రావడం, సూటి అయిన స్పష్టమైన వాక్యం ద్వారా తన తప్పును తెలుసుకొని ఆ సెల్ఫోన్లో బూతు సినిమాలు చూసి ఆ బానిసత్వం నుంచి విడిపించు ప్రభువా అని ప్రార్థన చేయగా దేవుడు కనికరించి ఆ యవనస్తుడిని సంపూర్తిగా ఆ పాప బంధకంలో నుంచి విడిపించటం, ఆ యవనస్తుడు మార్పు చెంది తన తండ్రి చేస్తున్నటువంటి సేవకు సహకరిస్తూ ఒక చక్కని ఉద్యోగాన్ని పొందుకొని తనకు వచ్చినటువంటి మొదటి జీతం ద్వారా ఒక సెల్ఫోనో లేకపోతే మంచి బట్టలో లేకపోతే ఒక బైకో కొనుక్కోవడం కంటే నా జీవితాన్ని మార్చిన వాక్యాన్ని లక్షల మందికి అందించాలి అని చెప్పి తన మొదటి జీతాన్ని కల్వరీశ్వరం టీవీ కార్యక్రమం ద్వారా సువార్తను దానం చేశాడు.
అంతేకాకుండా తన తండ్రికి సహకరిస్తూ ఉద్యోగం చేస్తూ ప్రభువుకు సాక్షిగా జీవిస్తున్నాడు. ఈరోజు ఈ సాక్ష్యం వీక్షిస్తున్న లేక విన్నటువంటి తమ్ముళ్ళు చెల్లెళ్ళు లేక సెల్ ఫోన్లో బూతు సినిమాలు చూస్తూ దానికి బానిసైనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక విషయాన్ని మీతో చెప్పాలనుకుంటున్నాను. మీ శరీరము పవిత్రంగా జీవించాలి, మీ శరీరము పవిత్రంగా ఉండాలి అంటే ఖచ్చితంగా మీ నేత్రాలు పవిత్రంగా ఉండాలి. ఎవరి నేత్రాలు అయితే పవిత్రంగా ఉండవో వారి శరీరం కూడా పవిత్రంగా ఉండడము సాధ్యము కాదు. ఈరోజు అరచేతిలోనే పాపిష్టి ప్రపంచము వచ్చి చేరింది. ఎవరైనా చూడండి, ఎప్పుడైనా చూడండి, కాస్త ఖాళీగా కూర్చుంటే వాళ్ళు చేసేదేంటో తెలుసా? సెల్ ఫోన్తో వాళ్ళు కాలక్షేపం చేస్తున్నారు. ఏం చూస్తున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు. జీవితాలను నాశనం చేసేటటువంటి సోషల్ మీడియాలో పడి ఈ బూతు బ్రతుకు బ్రతుకుతూ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. దయచేసి వినండి, ఎవరైతే ఈ బూతు జీవితం జీవిస్తున్నారో, బూతు బొమ్మలు చూస్తున్నారో, వారు తిన్నగా నరకానికి వెళ్తారు. ఎందుకంటే ఒక స్త్రీని మోహపు చూపుతో చూసే ప్రతి వాడు ఆమెతో వ్యభిచారం చేస్తున్నట్టే అని ప్రభువు సెలవిచ్చాడు. మోహపు చూపుతో ఒక స్త్రీని చూస్తేనే వ్యభిచారం అయినట్లయితే నగ్నంగా ఉన్నటువంటి అమ్మాయిలను, నగ్నంగా ఉన్నటువంటి అబ్బాయిలను, నగ్నంగా ఉన్నటువంటి చిత్రాలను చూసేవాళ్ళు ఏ విధంగా పరిశుద్ధులు కాగలుగుతారు? బైబిల్ సెలవిస్తుంది, నీ కన్ను నీకు అభ్యంతరపరిచిన ఎడల ఆ కన్ను పెరికివేసేయి. రెండు కళ్ళు కలిగి నువ్వు నరకానికి వెళ్ళడం కంటే ఒక కంటితో పరలోకానికి వెళ్ళడము మేలు అని ప్రభువు సెలవిచ్చాడు. అంటే కళ్ళు పెరికేసుకోమని కాదు, కానీ అంత తీవ్రతను దేవుడు తెలియచేస్తున్నాడు. నీ కళ్ళు నిన్ను అభ్యంతరపరుస్తున్నట్లయితే జాగ్రత్త, అది నిన్ను నరకానికి తీసుకెళ్తుంది. నువ్వు ఏ వయసులో ఉన్నా, ఎవరివైనా, పాస్టర్ గారి కుమారుడైట పాస్టర్ గారి కుమారుడట అయినా బ్లూ ఫిల్మ్లు చూస్తున్నాడట. దయచేసి గమనించండి, సైతాను ఇవేమీ పట్టించుకోడు. నువ్వు ఎవరి కుమారుడివి, ఎవరి కుమార్తెవి, నీ తల్లి ఏం చేస్తున్నాడు, నీ తండ్రి ఏం చేస్తున్నాడు, పాస్టరా లేకపోతే బిషప్పా లేకపోతే రివరెండా లేకపోతే గొప్ప సేవకుడా, ఇవన్నీ సైతానికి అవసరంలా. అవసరం ఉన్నదల్లా ఒకటే, నిన్ను అపవిత్రపరచాలి, నిన్ను నరకానికి ఈడ్చాలి. వేశ్యలు, వ్యభిచారులు, దొంగలు, మోసగాళ్ళు, త్రాగుబోతులు, నరహంతకులు నరకానికి పోతారని బైబిల్లో స్పష్టంగా ఉంది. ఈరోజు ఒకవేళ మీలో ఎవరైనా ఈ అపవిత్రమైన దృశ్యాలకు బానిసలుగా ఉన్నట్లయితే మీ పేరు నరకానికి పోయే వారి లిస్టులో ఉంది. ఈరోజు ఆ తమ్ముడు పశ్చాత్తాపడినట్టుగా నువ్వు పశ్చాత్తాపడి నువ్వు కలిగి ఉన్న ఆ పాపపు బూతు సినిమాల బానిసత్వం నుంచి విడుదల పొందుకుంటే మంచిది. లేని ఎడల నువ్వు తిన్నగా నరకానికి వెళ్తానే సత్యం మర్చిపోవద్దని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. ఆ తమ్ముడు ఒక చక్కని మాట అన్నాడు, నా స్నేహితుడే గాని నన్ను కల్వరి టెంపుల్కి నడిపించి ఉండి ఉండకపోతే నా జీవితం నాశనం అయిపోయేది. ఖాళీ సమయం దొరికితే చాలు, బూతు సినిమాలు చూస్తూ గడిపిన నేను ఇప్పుడు ఖాళీ సమయం దొరికినప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని నా చేతుల్లో పెట్టుకొని ధ్యానిస్తున్నాను. ఎంత అద్భుతం, ఎంత పాపిష్టివాడిని ఎంత పరిశుద్ధునిగా నా ప్రభువు మార్చాడు. మీ అందరికీ ఒక శుభవార్త, నువ్వు ఎంతటి పాపిష్టివాడివైనా నిన్ను పరిశుద్ధునిగా మార్చుటకు నా ప్రభువుకు చేతనవుతుంది. కాబట్టి నువ్వు చేయాల్సిందల్లా ఈరోజు ప్రార్థనా సమయంలో మనస్ఫూర్తిగా ప్రభువుతో చెప్పు, ప్రభువా నేను పాపిష్టివాడిని, ఆ యవనస్తుడు ఏ రీతిగా పరిశుద్ధంగా మార్చబడ్డాడో నువ్వు మార్చావో నన్ను కూడా ఆ విధంగా ఈ అపవిత్రమైన చూపుల నుండి, అపవిత్రమైనటువంటి ఈ బలహీనత నుండి విడిపించి నన్ను పరిశుద్ధునిగా మార్చి తీర్చి నీకు సాక్షిగా నిలబెట్టునాయనా ప్రార్థన చేస్తే నా ప్రభు ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. అతడు త్రాగుబోతో భార్యను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా త్రాగుతూ జీవించినవాడు, అలా జీవిస్తున్నవాడు ఒకరోజు తన ఇంటిలోనే కల్వరీస్వరం టీవీ కార్యక్రమాన్ని చూడడం జరిగింది. ఆ వాక్యం తనను బహుగా ఆకర్షించింది. కాబట్టి తను, తన భార్య, తను మందిరానికి వచ్చాడు, వాక్యం విన్నాడు. ఆ వాక్యం తనను గద్దించింది. ఆ రోజు చూసినటువంటి నరకం అనేది ఉందా, ఉంటే ఎలా ఉంటుంది, ఆ వీడియో చూసినప్పుడు తనకు అర్థమైంది. త్రాగుబోతులు ఎక్కడికి వెళ్ళబోతున్నారో, ఏ విధంగా నరకంలో తగలబడబోతున్నారో కంటికి కట్టినట్టుగా చూపించినప్పుడు తను అర్థం చేసుకున్నాడు తాగుబోతుల గతి ఏమిటో. పశ్చాత్తాపడ్డాడు, దేవుణ్ణి క్షమించమని అడిగాడు. దేవుడు ఆశ్చర్యకార్యం చేశాడు. ఒక త్రాగుబోతును, ఇష్టానుసారంగా జీవించే వ్యక్తిని దేవుడు అద్భుతంగా మార్చాడు.
ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? త్రాగుడికి బానిసైన వాళ్ళు, సంపాదించే నాలుగు డబ్బులు తాగడానికి, తిరగడానికి, విచ్చలవిడిగా జీవించడానికి ఖర్చు చేసేవాళ్ళు ఉన్నారా? అయితే వినండి, ఈ విధంగా నువ్వు త్రాగడం వల్ల ఒకవైపు నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు, నీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకుంటున్నావు, సుఖము సంతోషము సమాధానం లేకుండా నరకాన్ని నీ ఇంటిలో సృష్టిస్తున్నావు. త్రాగుడు వల్ల నువ్వు నరకాన్ని సృష్టిస్తున్నావు, కానీ దయచేసి విను, అదే త్రాగుడు వల్ల నీవు నరకాన్ని కూడా పోబోతున్నావు. కాబట్టి ఈరోజు ఆ సహోదరుడు ఏ విధంగా పశ్చాత్తాపడి, ప్రభువా త్రాగుబోతున్నాను, నన్ను మార్చు, ఒకవేళ ఇలాగే త్రాగుడు కంటిన్యూ చేస్తే నిత్య నరకాగ్నిలో అగ్ని ఆరని, పురుగు చావని, నిత్యము ఏడుపు పళ్ళు కొరుక్కునే స్థితిలో నేను ఉండలేను ప్రభువా. ప్రార్థన చేసినప్పుడు ప్రభువు కనికరించాడు. ఏం చేశాడు? ఓ త్రాగుబోతును త్రాగుడి నుంచి విడిపించాడు. నువ్వు ఎంతటి పాపివైనా, ఎంతటి త్రాగుబోతువైనా, తిరుగుబోతువైనా నిన్ను ప్రేమించే దేవుడు ఉన్నాడు. ఆ పాపిష్టి బలహీనతల నుంచి, బానిసత్వం నుంచి విడిపించే దేవుడు ఉన్నాడు. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, నీ తప్పును ఒప్పుకొని ప్రభు యొక్క క్షమాపణ పొందుకొని నన్ను మార్చు ప్రభువా అని అంటే చాలు, అది మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ లోపల కొంతమంది సహోదరులు సలహాలు ఇచ్చారు, నీ భర్త త్రాగుబోతు కాబట్టి అతనితో నువ్వు సుఖపడలేవు కాబట్టి విడిచిపెట్టేసేయి, వేరే పెళ్ళి చేసేసుకో, ఈ చావు సలహాలను దయచేసి చెల్లెళ్ళం అంగీకరించకండి. ఒకసారి నువ్వు వివాహం చేసుకున్నావా, భర్తకు నువ్వు బద్ధురాలువి, భార్యకు నువ్వు బద్ధురాలువి అనగా, ఒకసారి వివాహం చేసుకున్న తరువాత ఏ కారణము చేతనైనా అతన్ని లేక ఆమెను విడిచిపెట్టడానికి వీల్లేదు. మరి ఏం చెయ్యాలి? ప్రార్థన చెయ్యాలి. జీవితాలను మార్చగలిగిన దేవుడు ఉన్నాడు గనుక ఆయనకు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా జవాబిస్తాడు. ఎలా చెప్పగలం? ఇదిగో ఈ సాక్ష్యం తెలియచేస్తుంది. అద్భుతమైన మార్పు తన భర్తలో తాను చూసింది. నరకాన్ని సృష్టించిన త్రాగుబోతు ఇప్పుడు ఇంట్లో పరలోకాన్ని చూపిస్తున్నాడు. త్రాగుబోతులు, తిరుగుబోతులు మారాలి. మీ ఇళ్లల్లో ఉన్నటువంటి భార్య బిల్లలు నీ త్రాగుడు వల్ల, నీ తిరుగుడు వల్ల, నీ జలసా జీవితం వల్ల నరకాన్ని అనుభవిస్తున్నారు. ఆ నరకాన్ని సృష్టిస్తున్న నీవు మార్పు చెందినట్లయితే నీ ఇంట్లో పరలోకాన్ని చూపించగలవు. ఆ సహోదరి అదే అంటుంది, నరకం సృష్టించిన నా భర్త ఈరోజు ఇంట్లో మాకు ప్రేమను చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నరకాన్ని సృష్టించే వారిని కూడా మార్చగలిగిన దేవుడు ఉన్నాడు. వారి జీవితం ద్వారా తమ చుట్టూ ఉన్నటువంటి వారికి పరలోకాన్ని చూపించగలిగిన దేవుడు ఉన్నాడు. మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఆ క్రీస్తుకు మీ జీవితాన్ని అప్పగిస్తే చాలు. ఈ త్రాగుబోతు మార్పు చెందడానికి కారణం తెలుసా? తను అంటున్నాడు, నా ఇంటిలో నేను కల్వరీశ్వరం టీవీ చూశాను. ఈరోజు కొన్ని కోట్ల మంది కల్వరీశ్వరం టీవీ కార్యక్రమం ద్వారా జీవితాలను మార్చగలిగిన దేవుని గురించిన సత్య సువార్తను తమ గృహాల్లో చూడగలుగుతున్నారు. ఒక తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో వారి వారి భాషల్లో ఈరోజు సువార్తను అందిస్తున్న మొట్టమొదటి మందిరము మన కల్వరి టెంపుల్. అంతేకాకుండా ఈ నెల నుంచి గోవాలో కొంకణీ భాష మాట్లాడతారు. ఇప్పుడు గోవాలో కూడా మన కల్వరీశ్వరం కొంకణీ భాషలో తర్జుమా చేయబడి అందిస్తూ ఉన్నాం. ఇంచుమించు 20-30 కోట్ల మంది సువార్తను వినడానికి అవకాశాన్ని పొందుకోగలిగారు. అది ఎలా సాధ్యమైంది? మీ సహాయం వల్ల సాధ్యమైంది, మీ దాతృత్వం వల్ల సాధ్యమైంది. ఈ సహోదరుడు అంటున్నాడు, ఏ వాక్యం అయితే నా జీవితాన్ని మార్చిందో ఆ వాక్యాన్ని అనేక లక్షల మందికి వినిపింప చేయాలి అని చెప్పి కష్టపడి పనిచేసి వచ్చిన దాంట్లో నేను కల్వరీశ్వరాన్ని బలపరిచి లక్షల మందికి జీవితాలను మార్చే దేవుడు ఉన్నాడు అని చాటి చెప్తున్నాను. మార్పు చెందిన సహోదరులు, సహోదరులు మౌనంగా ఉండకండి. మార్పు లేక మార్చే దేవుడు ఎవరో తెలియక కోట్ల మంది నశించిపోతున్నారు. ప్రతి సెకండ్కి 2 నరకానికి వెళ్తున్నారు. ప్రతి నిమిషానికి ఇంచుమించు 110 మంది నరకానికి వెళ్తున్నారు. ఎందుకు వారు నరకానికి వెళ్తున్నారయ్యా అంటే, వారిని రక్షించే దేవుడు ఎవరో వారికి తెలియదు. ఎందుకు వారికి తెలియదు అంటే, రక్షించే దేవుడు ఎవరో తెలిసి ఉన్నవారు చెప్పలేదు కాబట్టి. రేపటి దినాన పరలోకానికి వెళ్ళినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని లెక్కడుగుతాడు. తెలిసిన సత్యాన్ని ఎందుకు మీరు తెలియచేయలేదు? తెలిసిన ఈ సువార్తను ఎందుకని మీరు దాచిపెట్టేశారు? ఒకడు దీపము వెలిగించి మంచం కిందైనను కొంచెము కిందైనను పెట్టడుగాని అనేక మందికి మార్గము చూపించులాగున దీపస్తంభం పైన ఆ దీపాన్ని పెడతాడని దేవుడు సెలవిచ్చాడు. జీవితాలను వెలిగించే సువార్తను మనం దాచిపెడితే అది మనకు ఆశీర్వాదం కాదు. కాబట్టి ప్రభువు పేరట మనవి చేస్తున్నా,
ఆ తమ్ముడు సాక్ష్యం ఇచ్చాడు. జ్ఞాపకం ఉందా? ఈ వాక్యమే బూతు సినిమాలు చూసే బూతు బ్రతుకు బ్రతికే నన్ను మార్చింది గనుక ఆ వాక్యాన్నే అనేక లక్షల మందికి వినిపింప చేయాలని చెప్పి నాకు వచ్చిన మొదటి జీతాన్ని సువార్త వ్యాప్తి కోసం నేను వెచ్చించాను. ఈ సహోదరుడు త్రాగుబోతుగా ఉన్నప్పుడు ఆ వాక్యమే నన్ను మార్చింది గనుక అనేక మంది ఈ వాక్యం ద్వారా మార్పు చెందాలని చెప్పి కల్వరిసురాన్ని బలపరిచాను. మార్పు చెందిన వారే సువార్తను పంచిపెట్టగలరు. నువ్వు ఇంకా మార్పు చెందినప్పటికీ సువార్తను పంచిపెట్టకుండా సాక్షిగా జీవించకుండా ఉన్నట్లయితే ఈరోజు నుంచి అయినా ప్రభు సాక్షిగా జీవించు. మొదటి సాక్షి మనం చూస్తున్నావు, నా స్నేహితుడు నన్ను దేవుని సన్నిధికి నడిపించాడు. త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, జోదగాళ్లగా, మోసగాళ్లగా, వేశ్యలుగా, ఇష్టానుసారంగా జీవించేవాళ్లగా, శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేక నశించిపోతున్న వారు ఎంతోమంది మన చుట్టూ మన స్నేహితులు బంధువులు ఉన్నారు. ఎందుకని ప్రేమతో వారిని పలకరించి దేవుని సన్నిధికి ఆహ్వానించకూడదు? ఒక్కసారి ఆలోచించండి. ఈ తమ్ముడు ఈరోజు తన తండ్రి సేవకు సహకరిస్తున్నాడు. కారణం తెలుసా? ఎవరో ఒక స్నేహితుడు తన దేవుని సన్నిధికి నడిపించాడు. ఈరోజు అద్భుతమైన మార్పును అనుభవిస్తున్నాడు. కారణం తెలుసా? ఎవరో ఒకరు అతన్ని దేవుని సన్నిధికి నడిపించారు. తన జీవితం ద్వారా తన తల్లి తండ్రి సంతోషిస్తున్నారు. కారణం తెలుసా? ఎవరో ఒకరు అతన్ని దేవుని సన్నిధికి నడిపించారు. నీవు ఎవరో ఒకరిని దేవుని సన్నిధికి నడిపించాలి. ఒంటరిగా వచ్చే ప్రయత్నం చేయొద్దు. నీ ద్వారా కొంతమంది రక్షించబడాలి, వారి జీవితాలు మార్చబడాలి. ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరులు ఈ మాటలు మీకు కనీసం చీమగుట్టినట్టన్నా ఉన్నాయా లేదా? మీరు ఏమైనా చెప్పండి, నేను ఒంటరిగానే వస్తాను, ఒక్కడనే వస్తాను అంటున్నారా? లేదు బ్రదర్, ఒక తమ్ముడు బూతు సినిమాలతో తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నవాడు ఇంత అద్భుతంగా మార్పు చెందాడు అంటే ఒక స్నేహితుడు తను తీసుకురావడం వల్లే కదా. నాకు మనస్సు ఉంది, నాకు స్నేహితులు ఉన్నారు, వాళ్ళను కూడా ప్రభు సన్నిధికి నడిపించే ప్రయత్నం నేను చేస్తాను అన్నవారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని చూపిస్తారా? కనీసం మీ హస్తాన్ని చూపించి, పరిశుద్ధుడైన తండ్రి, హస్తము చూపిస్తున్న ప్రతి ఒక్కరూ బాధ్యత కలిగి కేవలము చేతులు చూపించేవారిగా కాక చేతల్లో చూపించేవారిగా వీరిని ప్రభు ఆత్మలను సంపాదించే జాలర్లుగా మీరు మార్చండి. ప్రతి ఒక్కరిని ప్రభు, మరొకరిని నీ సన్నిధికి తీసుకొచ్చి జీవితాలు మార్చేటటువంటి నీకు వారిని పరిచయం చేసే కృప దయచేయమని. నిర్లక్ష్యంగా ఉండక ఏ చెయ్యి అయితే నాయన ఎత్తారో అదే చేత్తో వచ్చేవారు మరొకరిని సంధికి తీసుకొచ్చి కృప దయచేయమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఆ సహోదరి సినిమాలు చూస్తూ, అలాగే సీరియళ్ళు చూస్తూ అలాగే నటించాలని ఆశపడి ఎంత భయంకరమైన ఊబిలో పడిపోయిందో మనం విన్నాం. సహజంగా ఒక వ్యక్తి ఏమైతే మాటి మాటికి చూస్తూ ఉంటాడో అదే కావాలని ఆశపడతాడు. చిన్నప్పుడు నేను కూడా సినిమాలు బాగా చూసేవాడిని. టీనేజ్కు రాకమునిపే 11 ఇయర్స్ అప్పుడు, 10 ఇయర్స్ అప్పుడు, 12 ఇయర్స్ అప్పుడు పిచ్చి పిచ్చిగా సినిమాలు చూసేవాడిని. మా బంధువులకు సినిమా థియేటర్స్ ఉన్నాయి కాబట్టి నాకు టికెట్ అవసరం లే. ఆ సినిమాలు చూస్తూ నేను కూడా ఆ సినిమా హీరోల్లాగా ఉండాలని చెప్పి వాళ్ళలాగే జుట్టు దువ్వేవాడిని, వాళ్ళలాగే టక్ చేసేవాడిని, వాళ్ళలాగే ఫైట్ చేసేవాడిని చిన్నప్పుడు. అంటే అర్థం ఏమిటంటే, నువ్వు ఏవైతే చూస్తావో దాన్ని చేయాలని ఆశపడతావు. జాగ్రత్త సహోదరి సహోదరులు, బ్లూ ఫిల్మ్లు చూస్తున్నారా, బూతు సినిమాలు చూస్తున్నారా? నువ్వు ఏమైతే చూస్తున్నావో దాన్నే చేయడానికి తెగిస్తావు. కాబట్టి ఈరోజు 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు చిన్న చిన్న పిల్లలు, 7 సంవత్సరాల పిల్లలు భయంకరమైనటువంటి పాపిష్టి పనులు చేస్తున్నారు. మీకు జ్ఞాపకం ఉందా? ఆ మధ్య పేపర్లో వచ్చింది 5 సంవత్సరాలు ఉన్నటువంటి చిన్న పాప మీద 7 సంవత్సరాల అబ్బాయి అందవాడిని, 5 సంవత్సరాల చిన్న పాప మీద 7 సంవత్సరాల అబ్బాయి అఘాయిత్యం చేసి రేప్ చేశాడట. వాడిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టే, ఎందుకు చేశావురా ఇదని చెప్పంటే, నేను చూస్తున్నాను కాబట్టి చేశానని చెప్పన్నాడు. 7 సంవత్సరాలకే బ్లూ ఫిల్మ్ చూడడం, ఆ పైచ్యముతో చూసిన దాన్ని చేయాలని ప్రయత్నం చేయటం. కాబట్టి నువ్వేం చూస్తున్నావో అది చేస్తావు కనుక నీ చూపుల విషయంలో జాగ్రత్త పడు. లేకపోతే నువ్వు వాయా వరస తప్పి ఒక పశువు కంటే హీనంగా తయారవుతావు. ఈ విషయాన్ని మర్చిపోదని ప్రభు పేట మనవి చేస్తున్నాను. ఆ సహోదరి అంటుంది, నేను సినిమాలు చూస్తూ, సీరియల్లు చూస్తూ, ఆ నటించేవారిని చూస్తూ నేను కూడా అలాగ అయిపోవాలని చెప్పి ప్రయత్నం చేసి ఇంట్లో ఎవరికి చెప్పకుండా పట్టణం వచ్చేసాను. ఆఖరికి ఎక్కడికి చేరిందామే? వేశ్య గృహానికి చేరింది. జీవితం నాశనం అయిపోయింది. అక్కడ నుంచి దేవుని కృపను బట్టి తప్పించుకుంది. కానీ ఏం జరిగింది? వివాహం అయిన తర్వాత తాను చేసిన పాపం పండింది. జాగ్రత్త, ఎవరికి తెలియపోయినా, ఎవరో చూడలేదనుకున్నా, అది ఒకవేళ నీ ప్రమేయం లేకుండా జరిగినా,
ఆఖరికి చేసిన పాపం వల్ల తను హెచ్ఐవి రోగాన్ని కొని తెచ్చుకుంది. అది ఎప్పుడు బయటపడిందయ్యా అంటే, తను భర్తతో సంతోషంగా ఉన్నప్పుడు, తనకు గర్భఫలం పొందుకున్నప్పుడు ఆ విషయం బయటపడ్డం ఎంత భయంకరం. తమ్ముళ్ళు చెల్లెళ్ళు జాగ్రత్త, నేను ఆ రోజు ఆ అబ్బాయితో పాపం చేశా, అమ్మాయితో పాపం చేశా, ఏదో ఒకసారి చేశా, రెండు సార్లు చేశా, అంతటితో చెల్లిపోతుంది, ఎవరు చూడలేదని పనుకుంటున్నావేమో, ఎవరికి తెలుసు ఆ రోజు నువ్వు చేసిన పాపం వెనుక ఘోరమైనటువంటి వ్యాధి దాగి ఉందేమో. అది ఈరోజు బయటపడకపోవచ్చు, ఏదో ఒకరోజు బయటపడుతుంది. ఆ రోజు బయటపడక మునుపు, ఆ రోజు రాక మునుపు ఈరోజు పశ్చాత్తాపడితే మంచిది. ఆ సహోదరి ఏడుపే ఏడుపు, అయ్యో అప్పుడు చేసిన పాపం, సంతోషంగా ఆనందంగా భర్తతో హ్యాపీగా ఉంటున్న ఈ సమయంలో ఈ వ్యాధి రావటం ఏమిటి? ఏడ్చింది, కన్నీళ్లు కార్చింది, ప్రభు సహాయం కోరుకుంది, భర్తకు వస్తుందేమో, బిడ్డకు వస్తుందేమో భయపడిపోయింది. వాళ్ళ బంధువులు తీసుకొచ్చారు మన మందిరానికి. వచ్చిన తర్వాత తను వాక్యం విని తన జీవితాన్ని దిద్దుకొని కన్నీటితో ప్రార్థన చేయగా దేవుడు కనికరించాడు. భర్తకు కానీ బిడ్డకు కానీ ఆ వ్యాధి సోకకుండా ఈరోజు తాను వాడుతున్న మందుల ద్వారా దేవుని కనికరాన్ని బట్టి దేవుని సంధికి రాగలుగుతుంది. అంతేకాకుండా ఉద్యోగం చేస్తూ తన జీవితాన్ని మార్చినటువంటి దేవుని గురించిన సత్య సువార్తను ఎన్నోసార్లు ఎన్నో లక్షల మందికి తను దానం చేయగలిగింది. ఒకప్పుడు వేషగృహంలో జీవించింది, ఇప్పుడు సంతోష గృహంలో జీవిస్తుంది. నా దేవుడు ఎటువంటి వారినైనా మార్చగలడు. అదే సమయంలో తమ్ముళ్ళు చెల్లెళ్ళు సహోదరి సహోదరులు మర్చిపోకండి, ఎప్పుడో చేసిన పాపం ఇప్పుడెందుకు బయటపడుతుంది? ఎప్పుడో చేసిన పాపం యొక్క శిక్ష ఎప్పుడెందుకు పడుతుంది? నువ్వు ఎప్పుడో చేసినప్పటికీ ఆ పాపము క్షమించబడకపోతే ఆ శిక్ష ఏదో ఒకరోజు బయటపడుతుంది. అది బయటపడకుండా ఉండాలంటే ఈరోజు ప్రభువు సన్నిధిలో నువ్వు పశ్చాత్తాప పడితే మంచిదని ప్రభువు పేరట హెచ్చరిక చేస్తున్నాను. అదే సమయంలో ఈ మూడు సాక్ష్యాలు మీరు చూసినప్పుడు వాళ్ళు చెప్పేది ఒకటే, ఏ వాక్యం అయితే మా జీవితాలను మార్చిందో ఆ వాక్యాన్ని మేము దానం చేస్తున్నాం. రండి అందరం కలిసి క్రీస్తుని గురించిన సత్య సువార్తను దానం చేద్దాం. నశించిపోతున్న కోట్ల మందికి రక్షించే దేవుడు ఉన్నాడు, పరలోకానికి చేర్చే నాథుడు ఉన్నాడని పరిచయం చేద్దాం. మౌనంగా మాత్రం ఉండొద్దని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. మీరిచ్చే దశమ భాగములు కావచ్చు, మీరిచ్చే కృతజ్ఞత అర్పణలు కావచ్చు, లేదా కల్వరిస్వరాన్ని బలపరచడం కావచ్చు, మీరు ఏ రూపంలో కానుకిచ్చినా అది దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు, ఆత్మల రక్షణ కొరకు ఖర్చు పెట్టబడుతుందనే సత్యం మీకు బాగా తెలుసు. కాబట్టి దేవునికి ఇచ్చే విషయంలో నిర్లక్ష్య వైఖరిని విడిచిపెట్టండి. మీతో పాటు మరొకరిని దేవుని సన్నిధికి తప్పక తీసుకురండి. ఒకవేళ ఈరోజు మీరు తీసుకొచ్చినట్లయితే వారిని మనం పరిచయం చేసుకుందాం. ఫస్ట్ టైం కల్వరి టెంపుల్కి వచ్చిన వారు ఉన్నారా? ఉంటే ఒకసారి లేచి నిలబెడతారా? మేము ఫస్ట్ టైం కల్వరి టెంపుల్కి వచ్చాము అన్నవారు ఒకసారి లేచి నిలబెడతారా? థ్యాంక్ యూ బ్రదర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సిస్టర్స్, థ్యాంక్ యూ. అలాగే బెత్లహేమ్ హాల్లో, నంబూర్లో, కర్నూలులో ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఒకసారి లేచి నిలబెడతారు. మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ కూర్చోకండి. నేనే వచ్చి మీకు షేక్ హ్యాండ్ ఇవ్వాలి, కానీ అది వీలు పడదు కనుక మీ చుట్టూనటువంటి మన కల్వరి టెంపుల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీకు షేక్ హ్యాండ్ ఇస్తున్నారు, తీసుకోండి. వారిని అభినందించండి, ప్రేమతో వారిని పలకరించండి, థ్యాంక్ యూ అని చెప్పండి. రైట్, పలకరించారా? అదే సమయంలో అందరం కలిసి ప్రార్థన చేద్దాం. రండి, ప్రతి ఒక్కరు మరొకరు చేయబట్టుకోండి, ఒకరి కొరకొకరు ప్రార్థన చేయండి. అదే సమయంలో ఒకవేళ బూతు జీవితం జీవిస్తున్నట్లయితే క్షమాపణ కోరండి. త్రాగుబోతుగా తిరుగుబోతుగా ఉన్నట్లయితే ప్రభువా నన్ను మన్నించని అడగండి. తప్పుడు పనులు చేస్తున్నట్లయితే, శరీరాన్ని పాడు చేసుకుంటున్నట్లయితే ప్రభువా నా మీదకు శిక్ష రాక మునిపే నన్ను క్షమించు నాయనా అని ప్రార్థన చేయండి. ఒకవైపు మీ చేయి పట్టుకున్న వ్యక్తి కోసం ప్రార్థన చేయండి, మరొక వైపు మీ కొరకు ప్రార్థన చేసుకోండి. భారంతో ప్రార్థన చేయండి, మీ ప్రక్క వారికి వినిపించే విధంగా ప్రార్థన చేయండి.
మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, సాక్ష్యాల ద్వారా మమ్మలను హెచ్చరిక చేసినందుకు వందనాలు. అలాగే ఎంతటి పాపినైనా మార్చగలిగిన దేవుడు ఉన్నావు అనే గొప్ప సత్యాన్ని మాకు తెలియచేసినందుకు స్తోత్రాలు. ఈరోజునైనా మేము చేస్తున్న ప్రార్థన ఆలకించి ప్రతి ఒక్కరి కళ్ళను హృదయాన్ని పవిత్రపరచండి. ప్రతి జీవితాన్ని ప్రభువా మీకు అంగీకారంగా మలుచుకోండి. నాయనా త్రాగుబోతులను తిరుగుబోతులను రక్షించండి. బూతు సినిమాలకు బానిసిన తమ్ముళ్లను చెల్లెళ్లను ప్రభువా ఆ బూతు బ్రతుకు నుంచి విడిపించండి. అలాగే నాయనా పరిస్థితులను బట్టో లేకపోతే నాయనా తప్పుడు నిర్ణయాలను బట్టి నాయన పాపంలో కూరుకుపోయినటువంటి వారిని నాయన మీరు విడిపించండి. చేసిన పాపం ఊరికే పోదని, అది ఏదో ఒకరోజు శాపంగా మారుతుందని నాయన మేము ఈ సాక్ష్యాల ద్వారా తెలుసుకుంటున్నాం. ఆ పరిస్థితి మా మందిరంలో ఏ ఒక్కరికి రాకుండా ఉండాలి అంటే ఈరోజు క్షమాపణ కోరుతున్నామయ్యా. గతంలో మేము చేసిన తప్పులను క్షమించండి. అది ఏ తప్పైనా ఎంత పెద్ద తప్పైనా నాయన నువ్వు క్షమించడానికి మంచివాడివి గనుక సిద్ధంగా ఉన్నావు గనుక క్షమించాల్సిందిగా కోరుతున్నాను. మా యవన బిడ్డలను కనికరించండి, యవనీచ్ఛల నుండి విడిపించండి. మా కల్వరి టెంపుల్ ఉన్న కుటుంబాలను దర్శించండి, కుటుంబాల్లో నాయన సంతోషాన్ని అనుగ్రహించండి. మార్పు లేని భర్తను భార్యను మార్చండి. నాయన పాపములోను వ్యభిచారంలోను త్రాగుడులోను బందీలై బానిసలై తమ జీవితాలు నాశనం చేసుకుంటున్న వారిని రక్షించండి. అలాగే చక్కగా నీ సన్నిధిలో మోకరించి ప్రార్థించి అనేక మందిని నీ సన్నిధికి నడిపించి సువార్తను వ్యాప్తి చేసే అద్భుతమైన సాక్షులుగా నిలబెట్టండి. మొట్టమొదటిసారిగా మా మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరిని దర్శించండి, దీవించండి, రక్షించండి. అటు నంబూర్లో, కర్నూల్లో, బెత్లహేమ్ హాల్లో నాయన ఇక్కడ ఆరాధనలో పాలు పంచుకుంటున్న వేల సంఖ్యలో ఉన్న సంఘ సభ్యులను నాయన దర్శించండి. మొట్టమొదటిసారిగా వచ్చిన వారిని ప్రత్యేకంగా దీవించి వరకున్న ప్రతి అవసరమును తీర్చండి. ఈ వారమంతా మీరు మాకు తోడుగా ఉండండి. చేసే పనులలో ఆశీర్వాదం ఇవ్వండి. పరిచర్యను దీవించండి. మా పరిచర్యకు, సంఘానికి, సభ్యులకు, స్థలానికి వ్యతిరేకంగా సైతాను చేసే ప్రతి ప్రయత్నాన్ని యేసుక్రీస్తు నామం పేరట రద్దు చేస్తున్నాం, లయపరుస్తున్నాం. పరిచర్యను విస్తరింప చేయండి. ఎన్నెన్ని చోట్ల కల్వర్ టెంపుల్ సంఘాలు స్థాపించబడవలసి ఉందో మీ చిత్తములో నాయన స్థాపించి మీ నామాన్ని ఘనపరచుకోవలసిందిగా కోరుతున్నాను. పరిచర్యలో పాలు పంచుకుంటున్న వారందరినీ ప్రత్యేకంగా దీవించండి. వచ్చిన ప్రతి ఒక్కరిని వారమంతా ఆశీర్వదించండి. చేసే ప్రతి ప్రయత్నాన్ని దీవించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మనం చేసిన ప్రార్థన దేవుడు ఆలకించండి. నమ్ముతున్నారా? మీ చేతుల్లోనికి బైబిల్ తీసుకోండి. రూతు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం నుంచి త్వరగా కొన్ని వచనాలు చదువుదాం రండి. 12 వచనాలు, 3 నుంచి 12 వచనాలు అందరం కలిసి. కాబట్టి ఆమె వెళ్ళి పొలములోనికి వచ్చి చేను కోయు వారి వెనుక పొలములో ఎరుకొనెను. ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎల్లిమెలెకు వంశపువాడైన బోయాజుది. బోయాజు బెత్లహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడై ఉండును గాకని చేను కోయు వారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అనిరి. అప్పుడు బోయాజు కోయువారి మీద ఉంచబడిన తన పనివాణిని చూచి ఈ చిన్నది ఎవరని అడుగగా కోయువారు మీద ఉంచబడిన పనివాడు ఈమె మోయాబు దేశం నుండి నయముతో కూడా తిరిగి వచ్చిన మోయాబీయురాలని యవనురాలు. ఆమె నేను కోయువారి వెనుక పనల మధ్యను ఎరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగెను. ఆమె వచ్చి ఉదయము మొదలుకొని ఇది వరకు ఎరుకొనుచూ ఉండెను. కొంతసేపు మాత్రము ఆమె ఇంట కూర్చొని ఉండినని వాడు చెప్పెను. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము. వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు. ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము. నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు దాహమగునప్పుడు కొండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పెను. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైనా నా యందు లక్ష్యముంచున్నట్లు నీకు కటాక్షము కలిగెనో అని చెప్పగా, బోయాజు, నీ పెనివిటి మరణమైన తరువాత
నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనము నొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడని యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చెను. అందుకు ఆమె, నా ఏలినవాడా, నేను నీ పనికత్తెలలో ఒక దానను కాకపోయినను. నీవు నన్ను ఆదరించి నీ దాసురాలనగు నాయందు ప్రేమ కలిగి మాట్లాడితివి గనుక నా ఎడల నీకు కటాక్షము కలుగనిమ్మని చెప్పాను. బోయాజు, భోజనం కాలమున నీవిక్కడకు వచ్చి భోజనము చేసి చెరకలోని ముక్క ముంచి తినుమని ఆమెతో చెప్పగా చేనుకోయు వారి వద్ద ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చాను. పరిశుద్ధుడా, ఒక దిక్కు లేని దిక్కు మాలిన స్థితి జీవిస్తున్న ఒక విధవరాలి పట్ల నీవు చూపిస్తున్న కృపను గూర్చి మేము చదివాము నాయన. ఈ వచనాల ద్వారా మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు పేరట వచ్చిన మీ అందరికీ షలోం. మీ ప్రక్కనున్నటువంటి వారికి షేక్ హ్యాండ్ ఇవ్వండి, షలోం అని చెప్పండి. చిరునవ్వుతో వారిని పలకరించండి. నలుదిక్కులకు తిరిగి నలుగురికి షేక్ హ్యాండ్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎక్సలెంట్. దయచేసి మీ స్థలాల్లో కూర్చోండి. ఉదయమున ఒట్టి చేతులతో మిగిలిపోయిన ఒక స్త్రీ సాయంత్రం అయ్యేసరికి తనకు కావలసిందంతా సంపాదించుకోగలిగింది. ఇంతకీ ఆమె ఎవరు? ఎలా సంపాదించింది? ఎక్కడ సంపాదించింది? ఉదయాన చేతిలో చిల్లి గవ్వలేదు, సాయంత్రం అయ్యేసరికి కావలసిందంతా సంపాదించుకోగలిగింది. ఎలా సాధ్యమైంది? మనం చేసే పనిలో అభివృద్ధి, మనం చేసే పనిలో భద్రత, మనం చేసే పనిలో గుర్తింపు పొందుకోవాలంటే ఏం చేయాలి? ఈ విలువైనటువంటి విషయాలకు జవాబు ఈరోజు మనం చూద్దాం. రండి. తన భర్త యవ్వన ప్రాయంలోనే చనిపోయాడు. తన ఇంట్లో ఉన్న మావయ్య చనిపోయాడు. తన మర్ది చనిపోయాడు. ఒకే ఇంట్లో ముగ్గురు చనిపోవడం జరిగింది. మూడు శవాలు లేచినాయి. ఆ ఇంట్లో ఉన్న స్త్రీలందరూ కూడా విధవలుగా మిగిలిపోయారు. అటువంటి సమయంలో బెత్లెహేములో ఉన్న ప్రజలకు దేవుడు ఆహారాన్ని సమృద్ధిగా ఇస్తున్నాడు అని చెప్పి నయోమి విని తాను తిరిగి బయలుదేరినప్పుడు ఓర్పా అలాగే రూతు మేం కూడా వస్తామని చెప్పన్నారు. నయోమి పదే పదే రావద్దు 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 అంటే ఓర్పా వెళ్ళిపోయింది. కానీ రూతు మాత్రం ఖచ్చితంగా చెప్పేసింది, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నువ్వు ఎక్కడ చనిపోతావో అక్కడ నేను చనిపోతాను. నా భర్త చనిపోయినంత మాత్రాన నా భర్త ద్వారా నీకు నాకు ఏర్పడినటువంటి బంధము తెగిపోవడానికి వీల్లేదు. ఓ అద్భుతమైన సంస్కారంతో కూడినటువంటి వ్యక్తిత్వము, తల్లిని తండ్రిని విడిచిపెట్టి తన స్వదేశాన్ని విడిచిపెట్టి తాను ఇంతకు ముందు ఎన్నడూ చూడనటువంటి ప్రజల మధ్యకు, ఎన్నడూ వెళ్ళినటువంటి దేశంలోనికి రూతు ఒక అనాథగా ఒక విధవగా అడుగుపెట్టింది. బెత్లెహేమునకు వచ్చిన తర్వాత అర్థమైపోయింది తన అత్తకు ఏమీ లేదు అని చెప్పి, తన అత్త ఆస్తిపరురాలు కాదు అని చెప్పి తెలిసిపోయింది. తనకు అర్థమైంది కష్టపడితే తప్ప, రెక్కాడితే తప్ప డొక్క ఆడదని తెలిసిపోయింది. ఖాళీగా కూర్చుని కాలక్షేపం చేసేటటువంటి వ్యక్తి మాత్రం రూతు కానే కాదు. పరిస్థితులను అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి కాబట్టి అత్తయ్య దగ్గరకు వచ్చి అంటుంది, అత్తయ్య నువ్వు నాకు సెలవిచ్చినట్లయితే వెళ్ళి కష్టపడతాను. ఏం చేస్తావు తల్లి నువ్వు? మీ దేవుడు మీ దేశంలో ఒక విధిని ఏర్పాటు చేశాడుగా, నాలాంటి పరదేశీలకు, నాలాంటి పేదదానికి, నాలాంటి దిక్కుమాలినటువంటి వారికి ఆహారము పెట్టమని చెప్పి పొలంలో పనులు కోసేవారికి మీ దేవుడు ఒక విధిని ఏర్పాటు చేశాడుగా. ఆ పనులు కోసేవాళ్ళు మీరు పనులు కోసుకుంటూ ఉండండి, కానీ గట్టు దగ్గర పనులు మాత్రం కోయకండి, అవి పేదవారికి, వాటిని విడిచిపెట్టండి అని మీ దేవుడు చెప్పాడుగా. కాబట్టి నేను వెళ్ళి ఆ విడిచిపెట్టినటువంటి పరిగలను ఎరుకుంటాను. పేదవారి కోసం మీ దేవుడు ఏర్పాటు చేసినటువంటి
కనీసం ఆ పరిగలన్న ఎరుక్కుంటాను. మన దేవుడు పేదవారిని పట్టించుకునేవాడు, వారిని గుర్తించేవాడు, వారిని గుర్తు పెట్టుకునేవాడు. ఈరోజు మన మధ్య ఎవరైనా పేదవారు ఉన్నట్లయితే మీకు శుభవార్త. ఏమిటది? దేవుడు మిమ్మల్ని పట్టించుకుంటున్నాడు, మీ గురించి ఆలోచిస్తున్నాడు, మీకున్న దీనహీన స్థితిని ఆయన చూస్తున్నాడు. నిన్ను పేదదానిగా పేదవాడిగా మిగల్చాలి అని దేవుడు ఆశించట్లేదు. నీకున్న స్థితిలో నిన్ను ఆదరించాలని, నిన్ను బలపరచాలని, నీ కన్నీటిని తుడవాలని, నీ ఆకలి తీర్చాలని, నీకున్న దారిద్ర్యములో నుండి నిన్ను విడిపించాలని ధనవంతుడైన దేవుడు ఈ భూమి మీదకు దరిద్రుడుగా వచ్చిన కారణం తెలుసా? దరిద్రుడు అయిన నిన్ను ఆయన ధనవంతునిగా చేయాలని చెప్పే ఈ లోకానికి వచ్చాడు. నేను ప్రకటిస్తున్న దేవుడు పేదలను ప్రేమించేవాడు, పేదల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించేవాడు. ఎలా చూద్దాం రండి. ఆ రూతు చేతిలో చిల్లి గవ్వలేదు, క్రొత్త దేశము, క్రొత్త ప్రాంతము, క్రొత్త ప్రజలు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళితే నాకు బువ్వ దొరుకుతుంది, ఎక్కడికి వెళితే నాకు పని దొరుకుతుంది, చుట్టూ పొలాలే, ఏ పొలంలోకి వెళ్ళాలి, ఎవరు నన్ను రాణిస్తారు, ఎవరు నా పట్ల కనికర పడతారు, ఎవరు నా పట్ల కటాక్షం చూపిస్తారు అనే ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ఈరోజు ఒకవేళ ఉద్యోగం లేక, చేతిలో చిల్లి గవ్వ లేక, కుటుంబాన్ని పోషించుకోవడం వీలు పడక, ఉన్న ఆర్థిక సమస్యల్లోంచి బయటపడడం చేతగాక, ఒకవైపు కుటుంబంలో సమస్యలు, మరొకవైపు కుటుంబం బయట సమస్యలు, ఒకవైపు ఆర్థిక సమస్యలు, ఒకవైపు అప్పు చేశావు, మరొక వైపు అప్పు ఇచ్చావు, ఇచ్చిన వాళ్ళేమో నీ మీదకు వస్తున్నారు, తీసుకున్న వాళ్ళేమో నిన్ను వదిలిపెట్టి నీ కనిపించకుండా తిరుగుతున్నారు, అనేక సమస్యలు, మరోవైపు పిల్లలను చదివించుకోవాలి, వారి బాగోగులు చూసుకోవాలి, కానీ ఎక్కడ ఉద్యోగం ఎక్కడ దొరుకుతుంది నాకు, పని ఎక్కడ దొరుకుతుంది నాకు, ఒక చిన్న వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను, ఒక చిన్న కొట్టు పెట్టుకుందాం అనుకుంటున్నాను, నాకు షట్టర్ ఎక్కడ దొరుకుతుంది, కొట్టు పెట్టుకోవడానికి సరైన స్థలం ఎక్కడ దొరుకుతుంది, ఒక టీ స్టాల్ పెట్టుకోవాలనుకుంటున్నా, ఒక టిఫిన్ సెంటర్ పెట్టుకోవాలనుకుంటున్నా, కానీ ఎక్కడ పెట్టుకోవాలి, ఎవరు నా పట్ల కనికరం చూపిస్తారు, ఉద్యోగం చేయాలనుకుంటున్నా, ఎవరు నాకు ఉద్యోగం ఇస్తారు, ఎక్కడ నాకు ఉద్యోగం దొరుకుతుంది, ఎటువంటి ఉద్యోగం దొరుకుతుంది, అనేక ప్రశ్నలు నిన్ను ఈరోజు వేధిస్తూ ఉన్నాయి, బాధిస్తూ ఉన్నాయి. నువ్వు ఈరోజు ఏ స్థితిలో ఉన్నావో, ఏ ప్రశ్నలను కలిగి ఉన్నావో, కొన్ని వేల సంవత్సరాల క్రితము ఒక విధవ, ఒక అనాథ, ఒక పేదరికంలో మగ్గిపోతున్న ఒక యవనస్తురాలు అదే స్థితి గుండా అదే ప్రశ్నలు కలిగి ఇంట్లోంచి అడుగు బయటకేసింది. చేతిలో చిల్లి గవ్వలేదు, తనను పోషించే భర్త లేడు, నాథుడు లేడు, ఏం చెయ్యాలి? ఆ రోజు ఆ స్త్రీ ఆ ఇంటిలోంచి అడుగు బయటికి పెట్టినప్పుడు ఒకే ఒక ఆశ, ఒకే ఒక ఆలోచన తన అత్తయ్యకు చెప్పింది, నీ దేవుడే నా దేవుడు. ఆ విధవరాలు ఆ దేవుని వైపుకు చూసింది, అయ్యా నువ్వెవరివో నాకు తెలియదు, కానీ నువ్వు ఉన్నావు అనేది మాత్రం వాస్తవం. ఈ విధవరాల జీవితాన్ని ఏ రీతిగా నువ్వు కనికరిస్తావో, ఆదరిస్తావో, ఆదుకుంటావో నాకు తెలియదు. ఉన్న ఫలాన నా జీవితాన్ని, ఈ మోడు బారిన జీవితాన్ని నీ చేతికి అప్పగిస్తున్నాను, నువ్వేం చేస్తావో నాకు తెలియదు అనే విశ్వాసంతో ఆ విధవరాలు, ఆ మోయాబీరాలు అడుగు బయట వేసింది. ఆ ప్రాంతం అంతా కూడా ఎన్నో పొలాలున్నాయి, ఆ పొలాలకు ఎంతోమంది యజమానులు ఉన్నారు. ఒక్కొక్క యజమాని మనసు ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఏ యజమాని నన్ను ఆదరిస్తాడు, ఏ యజమాని నా పట్ల కనికరం చూపిస్తాడు, ఎక్కడ నాకు స్థిరమైనటువంటి భుక్తి దొరుకుతుంది, ఎన్నో ప్రశ్నలు. ఎన్నో కంపెనీస్ ఉన్నాయి హైదరాబాద్లో, ఎన్నో ఫ్యాక్టరీస్ ఉన్నాయి హైదరాబాద్లో, ఎన్నో షోరూమ్స్ ఉన్నాయి హైదరాబాద్లో, ఎక్కడ నాకు మంచి జాబ్ దొరుకుతుంది, ఎక్కడ నాకు సురక్షితమైన పని దొరుకుతుంది, ఎన్నో ఇల్లులు ఉన్నాయి, ఏ ఇంట్లో నాకు పని దొరుకుతుంది, ఎవరు మంచివాళ్ళు, ఏ యజమాని మంచివాడు, ఎవరు నాకు అండగా నిలబడతారు, నన్ను అర్థం చేసుకుంటారు అనే ప్రశ్నను కలిగి ఉండొచ్చు. దయచేసి గమనించండి, ఎన్నెన్నో ప్రశ్నలు కలిగి తన జీవితాన్ని దేవునికి అంకితం చేసి అప్పగించి ఆ విధవరాలు అడుగు బయట వేసింది.
నడుచుకుంటూ వెళ్తుంది. ఎన్నో ఎన్నో పొలాలు కనిపిస్తూ ఉన్నాయి, కానీ తాను దేవుని సహాయంతో నడుచుకుంటూ వెతుకులాటలో వెతుక్కుంటూ ఒక పొలములో అడుగుపెట్టింది. ఆ పొలంలో అడుగుపెట్టి అక్కడ పనిచేస్తున్న వారిపైన ఉన్నటువంటి అధికారితో అంటుంది, అయ్యా, నేను ఒక విధవరాల్ని, మోయాబు నుంచి వచ్చాను, నయోమి కోడల్ని, నేను ఈ పొలంలో పరిగిలేరుకుంటాను, పేదవారికి, నాలాంటి పరదేశులకు, విధవరాలకి పరిగిలేరుకునే హక్కు, లేకపోతే పరిగిలేరుకునేటువంటి అవకాశం ఉంది కదా, నాకు సెలవిస్తే, దిక్కు దశ లేని నాకు ఒక అవకాశం ఇస్తే ఈ పనిచేసేవాళ్ళు వెనక పరిగిలేరుకుంటానయ్యా, నాకు పర్మిషన్ ఇస్తావా? ఆ మాటల్లో ఎంతో తగ్గింపు తత్వం, ఆ మాటల్లో ఎంతో దీనత్వం, ఆ మనిషిలో ఎంతో తగ్గింపు తత్వం. ఆ పనివాడు చూశాడు, సరేనమ్మా, వెళ్ళి ఆ పనులు ఎరుకో, పర్మిషన్ ఇచ్చాడు. తాను ఆ పనులు ఎరుకుంటూ ఉంది. దయచేసి గమనించాలి, రూతు మోయాభీయురాలు, ఒక యవ్వనస్తురాలు, అంతేకాకుండా చాలా అందమైనటువంటి అమ్మాయి. సాధారణంగా కొంచెం అందం ఉంటే చాలు, మెలికలు తిరిగిపోతూ ఉంటారు చాలామంది, అవునా కాదండి? కొంచెం అందంగా ఉంటే చాలు, కొంచెం రూపురేఖలు ఉంటే చాలు. మనం అంటాం చూసారా, ఎంత వయ్యారమో, ఆ మాటల్లో వయ్యారం, ఆ నడకలో వయ్యారం, సహజం. కొంతమంది అలాగే ప్రవర్తిస్తారు, తినడానికి తిండి లేకపోయినా ఎంత సింగారమో కదా, తినడానికి తిండి లేకపోయినా ఎంత వయ్యారమో కదా, తినడానికి తిండి లేకపోయినా అందాన్ని చూసుకొని ఎంతమంది మైమరిచిపోతూ ఉంటారో. అందం ఉంది, యవనస్తురాలు, కానీ తన స్థితి ఏమిటో తనకు బాగా తెలుసు. ఈ అందం నాకు ఆహారం పెట్టదు, నేను కష్టపడితే తప్ప నా డొక్క ఆడదు. అఫ్కోర్స్ కొంతమంది ఉన్నారు తమ అందాన్నే క్యాష్ చేసుకునేవాళ్ళు, తమ అందాన్నే పెట్టుబడుగా పెట్టి వరకున్న కోరికలు తీర్చుకునేటటువంటి చీప్ వ్యక్తులు కూడా ఉంటారు. కానీ ఈ రూతు ఆ చీప్ క్యారెక్టర్ కానే కాదు, తన అందాన్ని పెట్టుబడిగా పెట్టి, అందాన్ని ఎరగా పెట్టి, అందాన్ని ఆసరాగా ప్రజలకు చూపించి డబ్బులు సంపాదించే గబ్బు జీవితం మాత్రం కానే కాదు. ఉన్నారా మన మధ్య ఎవరైనా? కాస్త అందంగా ఉన్నావు కాబట్టి, ఆ అందాన్ని ఎరగా పెట్టి, ఆ అందాన్ని పెట్టుబడిగా పెట్టి, ఒకవేళ నిన్ను నీవు అమ్ముకుంటూ డబ్బు సంపాదించే గబ్బు జీవితం అయితే, దయచేసి విను, తిన్నగా నరకానికి పోతావు. వెళ్ళి పర్మిషన్ తీసుకుంది, అందరూ పనిచేస్తూ ఉంటే వెనక ఉండి పనిచేసుకుంటుంది. ఈ లోపల ఆ పొలానికి యజమాని అయినటువంటి ఒక వ్యక్తి వచ్చాడు. అతని పేరేంటో తెలుసా? బోయజు. ఏమిటది? బోయజు అనేటటువంటి ఒక అద్భుతమైన ఆత్మీయుడు, మహా గొప్ప ధనవంతుడు. మొదటి వచనంలో మనం అదే చూస్తాం. మొదటి వచనము, నయోమి పెనివిటికి బంధువు ఒకడు ఉండెను, అతడు చాలా ఆస్తిపరుడు, అతడు ఎలీమెలెకు వంశపు వాడై ఉండెను, అతని పేరు బోయజు. ఎంతోమంది పనులు చేస్తున్నారు, చాలా పొలాలు ఉన్నాయి, దేవా నువ్వే నాకు దిక్కయ్యా, నేను ఒక విధవరాలనయ్యా, దిక్కు దశ లేని స్త్రీనయ్యా, నీ వైపే నేను చూస్తున్నానయ్యా అని చెప్పి దేవుని మీద ఆధారపడి వెతుక్కుంటూ వెళ్తూ ఉంటే ఎవరి పొలంలో అడుగుపెట్టిందో తెలుసా మీకు? అసలైన వ్యక్తి పొలంలో అడుగుపెట్టింది, తనకు బంధువు అయినటువంటి వ్యక్తి పొలంలో అడుగుపెట్టింది. ఎవరూ చెప్పల ఆ పొలంలోకి వెళ్ళాలని చెప్పి దేవుని కనికరము కొరకు వెతికినటువంటి వ్యక్తికి దేవుడు తన కనికరాన్ని తప్పనిసరిగా చూపిస్తాడు. దేవుని కటాక్షం మీద ఆధారపడిన వ్యక్తికి దేవుడు తప్పనిసరిగా తన కటాక్షాన్ని చూపిస్తాడు. ఆ ప్రాంతంలో ఎంతోమంది ఎన్నో పొలాలు ఉన్నప్పటికీ తాను వెళ్ళిన పొలం ఎవరిదో తెలుసా? బోయజు. ఎవరతడు? ఆస్తిపరుడు. రెండోదిగా ఆత్మీయుడు. కొంతమందికి ఆస్తి ఉంటే ఆత్మీయత ఉండదు, కొంతమందికి ఆత్మీయత ఉంటే చెప్పండి ఆత్మీయత ఉండదు, ఆత్మీయత ఉంటే ఆస్తి ఉండదు, ఆస్తి ఉంటే ఆత్మీయత ఉండదు.
కానీ రెండూ కలిగినటువంటి ఓ అద్భుతమైన వ్యక్తి బోయజు. జాగ్రత్తగా వినండి. ఆ బోయజు రావటంతోనే అక్కడున్న వాళ్ళందరినీ చూసి ఏమంటున్నాడో తెలుసా? అతని ఆత్మీయత ఏమిటో తెలుసుకుందాం రండి. 4వ వచనము, బోయజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడై ఉండునుగాక అని చేను కోయు వారితో చెప్పగా. మొట్టమొదటిగా బోయజు నోట్లోంచి వచ్చినటువంటి మాట ఏంటి తెలుసా? యెహోవా. ఒక ఆస్తిపరుడు, ఒక ధనవంతుడు అయినప్పటికీ తాను ఏం కలిగి ఉన్నాడో తెలుసా అండి? యెహోవాను కలిగి ఉన్నాడు, దేవుణ్ణి కలిగి ఉన్నాడు. కాస్త ఉద్యోగం వస్తే చాలు దేవుణ్ణి మర్చిపోతున్నాం, కాస్త ప్రమోషన్ వస్తే చాలు దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నాం, కాస్త జీతం పెరిగితే చాలు మందిరానికి రావడం మానేస్తున్నాం, కాస్త వ్యాపారంలో లాభం వస్తే చాలు ప్రార్థించడం మానేస్తున్నాం, కాస్త అన్నీ కలిసి వస్తే చాలు బైబుల్ తెరవడమే మానేస్తున్నాం, దేవుణ్ణి గురించి దేవుణ్ణి స్మరించటమే మానేస్తున్నాం. ఉన్నారా మన మధ్య? నీ ఆస్తిని చూసో, అందాన్ని చూసో, ఉద్యోగాన్ని చూసో, సంపాదనను చూసో దేవునికి దూరంగా జీవించే వాళ్ళు ఉన్నారా? వినండి, బోయజు ఆస్తిపరుడే, బోయజు డబ్బున్నవాడే, కానీ దానికంటే గొప్పవాడు. కారణం తెలుసా? ఆత్మీయుడు. సహోదరి, సహోదరుడా, దయచేసి విను. దేవుడు నిన్ను దీవిస్తుంది దేవునికి నువ్వు దూరంగా వెళ్ళిపోవడానికి కాదు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తుంది దేవుడు నువ్వు మర్చిపోతావని కాదు, దేవుడు నిన్ను దీవిస్తుంది నువ్వు ఇతరులకు దీవెనకరముగా మారుతావని, దేవుడు నిన్ను హెచ్చిస్తుంది అనేక మందిని చేయబట్టుకు నీతో పాటు లేవనెత్తుతావని, దేవుడు నిన్ను ఆదరిస్తుంది అనేక మందిని ఆదరిస్తావని. అంతేగాని దేవుడు నిన్ను ఆదరిస్తూ ఉంటే దాన్ని అనుభవిస్తూ ఆనందిస్తూ దేవుణ్ణి మర్చిపోతావని మాత్రం కానే కాదు. దేవుడు నిన్ను దీవించాడా? దేవుణ్ణి మర్చిపోకు. దేవుడు నిన్ను స్థిరపరుస్తున్నాడా? దేవునికి దూరం కాకు. దేవుని చేత బహుగా దీవించబడినటువంటి బోయజు ఎటువంటి ఆత్మీయుడో తెలుసా? తన పొలంలో అడుగు పెడుతూ పెడుతూ ఏమంటాడు తెలుసా? యెహోవా మీ అందరికీ తోడై ఉండునుగాక. ఎంత ఆత్మీయుడండి! ఆ మాట విన్న వెంటనే ఆ పొలంలో పనిచేస్తున్న వాళ్ళు ఏమన్నారు తెలుసా? యెహోవా నిన్ను దీవించునుగాక. ఏమన్నారో చూడండి. పనివారితో, ఆ కోయువారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. బోయజుకి ప్రజల యొక్క ఆశీర్వాదం ఉంది, ప్రజల యొక్క దీవెన ఉంది. కారణం ఏమిటంటే అతడు ప్రజల గురించి ఆలోచించేవాడు కాబట్టి. నువ్వు నిజంగా దీవించబడ్డావా? అయితే నువ్వు స్వార్థపరుడుగా జీవించవు. ఒక చెట్టు బాగా ఫలించింది అనుకోండి, ఆ చెట్టు స్వార్థాన్ని కనపరచనే కనపరచదు. ఉదాహరణకు ఒక మామిడి చెట్టు బహుగా ఫలించిందంటే ఎవరి కోసం ఫలిస్తుంది? ఒక మామిడి చెట్టు ఫలిస్తుంది ఎవరి కోసం ఫలిస్తుంది? తన కోసం ఫలిస్తుందా అండి? లేదండి. తాను ఫలించే ప్రతి పండుని ఎవరో ఒకరికి దానం చేసేస్తుందండి. ఆ పండును కొంతకాలం జాగ్రత్తగా పెంచుతుంది, పెద్ద చేస్తుంది. ముందు ఒక పూత వస్తుంది, ఆ తర్వాత మొగ్గు వస్తుంది, ఆ తర్వాత పిండి వస్తుంది, ఆ తర్వాత అది కాయ అవుతుంది, ఆ తర్వాత పండు అవుతుంది. చక్కగా పండిన తర్వాత ఆ చెట్టు ఏం చేస్తుందో తెలుసా? ఇక నాకు ఈ పండు అవసరం లేదు, మీరు తీసుకోండి అని చెప్పి భూమికి ఇచ్చేస్తుందండి. ఒక చెట్టు బహుగా ఫలించింది అని ఎలా చెప్తాం? అది తన పండ్లను పంచిపెడుతుంది, దాచిపెట్టుకోదు. నువ్వు బహుగా దీవించబడినట్లయితే ఆ దీవెనలు దాచిపెట్టుకునే ప్రయత్నం చేయొద్దు, ఆ దీవెనలు పంచిపెట్టే ప్రయత్నం చేయి. ఇతరులకు సహాయం చేసే ప్రయత్నం చేయి, ఇతరులకు మేలు చేసే ప్రయత్నం చేయి, ఇతరులకు చేయూతనిచ్చే ప్రయత్నం చేయి. అది ఆశీర్వాదం అంటే. ఏ చెట్టు అయితే పండ్లు దాచుకుంటుందో, అంటే ఫలించకుండా ఉంటుందో, ఆ చెట్టు ఎందుకు పనికి రాకుండా పోతుంది? ఆ రోజు ఆ పొలంలో ఉన్న వారందరినీ చూసి యెహోవా మీకు తోడై ఉండాలి ఆశీర్వదించాడు. వెంటనే వాళ్ళందరూ అంటున్నారు, అయ్యా నువ్వు దీవించబడాలి, ఎందుకంటే నువ్వు దీవించబడితే మేము దీవించబడతాం, నువ్వు ఆశీర్వదించబడితే మా కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. నా జీవితంలో
ఎంతమంది తల్లులు తండ్రులు నా దగ్గరకు వచ్చి ఈ మాట అంటారు, అయ్యా బాబు దేవుడు నిన్ను మెండుగా దీవించునుగాక. మీలో ఎంతమంది ఈ ప్రార్థన చేశారు, ప్రభువా తల్లులు తండ్రులు అయితే మా అబ్బాయిని బహుగా దీవించు ప్రభువా, లేదా మా అన్నయ్యని బహుగా దీవించు ప్రభువా అని మీలో ఎంతమంది ప్రార్థన చేశారు, ఒకసారి చేయి చూపిస్తారా, బహుగా దీవించు ప్రభువా అని చెప్పి. ఆ దీవెనలే ఈరోజు నన్ను ఇక్కడ నిలబెట్టినాయి, ఆ ఆశీర్వాదాలే ఈరోజు నన్ను ఇంతటి వాడిని చేసినాయి. సతీష్ కుమార్ దీవించబడితే మేము దీవించబడతాం. ఒక సేవకునిగా, ఒక బోధకునిగా దేవా నువ్వు దీవిస్తే ఆ బోధల ద్వారా, ఆ వాక్య పరిచర్య ద్వారా మేము ఇంకా దీవించబడతాం. మనందరికీ కూడా మన చుట్టూ ఉన్న వారి యొక్క ఆశీర్వాదాలు కావాలి, మర్చిపోకండి. బోయాజు తన చుట్టూ ఉన్న వారి యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నవాడు. బోయాజును చూసినప్పుడు చుట్టూ ఉన్నవాళ్ళు ఆశించింది ఏమిటంటే, ఇతడు దీవించబడాలి, ఇతడు నాశనం కావాలి అని ఆశించలా. మన చుట్టూ ఉన్నవాళ్ళు సాధారణంగా ఏం కోరుకుంటారో తెలుసా, వీడు నాశనం అయితే బాగుండు, వీడి వ్యాపారం కూలిపోతే బాగుండు, వీడి కుటుంబం విడిపోతే బాగుండు, వీడికి ఏదో యాక్సిడెంట్ అయ్యి చస్తే బాగుండు, పీడ విరిగిడిపోతుంది, పాపిష్టోడు. కొంతమంది భర్తలు రాచి రంపాన పెట్టేస్తూ ఉంటే ఆ భార్యలు తట్టుకోలేక ఏమంటారో తెలుసు, వీడు చస్తే బాగుండు. సహోదరా, నీ భార్య నువ్వు పెట్టే నరకాన్ని భరించలేక నువ్వు చస్తే బాగుండు అని అంటుందా, అది నీకు క్షేమం కాదు. సహోదరి, నీ గయ్యాలితనాన్ని, నీ రాక్షసత్వాన్ని తట్టుకోలేక భరించలేక చిచి ఇది చస్తే బాగుండు అని ఏ భర్త అయినా నిన్ను చూసి తన మనస్సులో వేదన చెందుతున్నట్లయితే అది నీకు క్షేమము కాదు. తమ్ముళ్ళు చెల్లెళ్ళో, మీరు మీ ఇష్టానుసారంగా జీవిస్తూ తల్లిని తండ్రిని విసిగించేస్తూ ఏడిపించేస్తున్నట్లయితే చిచి వీడిని కనకుండా ఉన్నా బాగుండు అని నీ తండ్రి కానీ తల్లి కానీ అనుకున్నట్లయితే నీకు మంచిది కాదు. అలాంటి జీవితము జీవించవద్దు. మరి ఎలాంటి జీవితం జీవించాలి? నిన్ను చూసినప్పుడు 10 మంది ఇంకా ఆశీర్వదించబడాలి, ఇంకా దీవించబడాలి, ఇంకా హెచ్చించబడాలి, ఇంకా వాడబడాలి అని చెప్పగలగడం, చెప్పే విధంగా జీవించడం, అది విలువైన వ్యక్తిత్వము. అంటే బోయాజును చూసి పనివాళ్ళందరూ అంటున్నారు, అయ్యా నువ్వు దీవించబడాలి, నువ్వు ఎంతగా దీవించబడితే మేమంతగా దీవించబడతాం. ఒక అద్భుతమైన వ్యక్తిత్వము కలిగిన ఆత్మీయుడు బోయాజు. తన చుట్టూ ఉన్నవాళ్ళు దీవించబడాలి, తన చుట్టూ ఉన్నవారికి దేవుడు తోడుగా ఉండాలి, ఆ దేవుని దీవెనలు ఉండాలి, ఆశించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి యజమాని. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి, చేతిలో చిల్లి కవ్వలేదు, తినడానికి తిండి లేదు, పోషించే నాదుడు లేడు, ఒక నీడ లేదు, తోడు లేదు, ఒక అభాగ్యురాలు అనాథ. ఆ స్త్రీ దేవుని వైపుకు చూస్తూ, అయ్యా నువ్వే నా దేవుడవు, ఏం చేస్తావో నాకు తెలియదు, ఎక్కడికి నడిపిస్తావో నాకు తెలియదు, ఈ ప్రాంతం అంతా కొత్త అని చెప్పి అడుగులు వేసుకుంటూ వెళ్తుంటే, ఆ దేవుడు ఏ దేవుడు? పేదలను కనికరించే దేవుడు, అనాథలను కనికరించే దేవుడు, విధవలను కనికరించే దేవుడు, అభాగ్యులను కనికరించే దేవుడు. ఆ రూతును ఎక్కడికి నడిపించాడో తెలుసా? ఎవరి దగ్గర అయితే రూతు క్షేమంగా ఉంటుందో, భద్రంగా ఉంటుందో, దీవించబడుతుందో, హెచ్చించబడుతుందో, ఆ వ్యక్తి కలిగిన పొలం దగ్గరకే నడిపించాడు. నువ్వు దేవుని మీద ఆధారపడుతున్నావా? దేవుని వైపుకు తిరిగి దేవుని వైపు చూస్తూ, ప్రభువా నువ్వే నాకు దిక్కు అంటున్నావా? అయితే గమనించు, నిన్ను నడిపించవలసిన చోటికే నా దేవుడు నడిపిస్తాడు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము, సామెతల గ్రంథము 3వ అధ్యాయము, ఓ చక్కని మాట, 5-6 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేస్తాడు. నీ త్రోవలు సరళం చేయబడాలి అంటే
నీ ఎదుట ఉన్న అడ్డులన్నీ తొలగించబడాలి అంటే నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో, ఏది సాధించాలనుకున్నావో, ఏ స్థితికి చేరుకోవాలనుకుంటున్నావో ఆ స్థితికి చేరుకోవాలంటే దేవుడు ఒక ఫార్ములా మనకి ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? నీ ప్రవర్తన అంతటి మీద నాకు అధికారం ఇవ్వు, సంపూర్ణంగా నీవు నాకు లోబడు, నీ ఎదుటున్న ప్రతి అడ్డును తొలగించేస్తాను, నువ్వు చేరవలసిన గమ్యానికి నిన్ను చేరుస్తాను. తన జీవితాన్ని దేవునికి అంకితం చేసింది, తన ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారానికి ఒప్పుకుంది. ఇప్పుడు తాను ఏ పొలంలోకి వెళ్ళిందో తెలుసా? బోయాసు అనే ఆస్తిపరుడు, ఆత్మీయుడు, అద్భుతమైన వాడు ఆ పొలంలోకి వెళ్ళింది. పొలంలోకి వెళ్ళిన తర్వాత తన స్థితిగతులు తనకు తెలుసు కాబట్టి తగ్గింపు తత్వంతో ఆ పొలంలో పనిచేస్తున్న వారి పైన ఉన్నటువంటి అధికారి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని, అయ్యా నేను దిక్కులేని దాన్ని, నాకు పరిగిలేరుకోవడానికి సెలవిస్తావా అని వెళ్ళి పర్మిషన్ తీసుకొని ఆ పొలంలో పనిచేస్తూ ఉంది. జాగ్రత్తగా వినండి, దిక్కు మొక్కు లేనటువంటి ఒక అనాథ, అనేక మంది పనివాళ్ళు పనిచేస్తున్న పని చేస్తున్న వారి వెనుక పరిగెలు వేరుకుంటూ ఉంది. తనని ఎవరూ గమనించలే, ఎవరూ పట్టించుకోలా, కానీ బోయాజు అక్కడికి వచ్చాడు. వచ్చి యెహోవా మీకు తోడై ఉండునుగాక అన్నాడు. పనివాళ్ళందరూ కూడా యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అన్నాడు. ఆ తరువాత నెక్స్ట్ ఏమైందో తెలుసా మీకు? పనివాడిని పిలిచాడు, ఇటు రా అన్నాడు. పనివాడు వచ్చాడు. అప్పుడు బోయజు కోయు వారి మీద ఉంచబడిన తన పనివాణిని చూచి, ఈ చిన్నది ఎవరని అడుగగా, బోయాజు అనే ఒక అద్భుతమైన ఆత్మీయుడు, ఆస్తిపరుడు, అతని కళ్ళు ఎవరి మీద పడినాయో తెలుసా మీకు? ఎవరైతే దిక్కు దశ లేకుండా, తినడానికి తిండి లేకుండా, పోషించే భర్త లేక అనాథగా ఉన్నటువంటి ఒక పేద విధవరాలి మీద బోయాజు కళ్ళు పడ్డాయి. సహోదరి సహోదరులు, బోయాజును జాగ్రత్తగా పరిశీలనగా చూస్తే బోయాజులో ప్రభు అయిన యేసుక్రీస్తు కనిపిస్తాడు. నన్నెవరు పట్టించుకుంటారు, నన్నెవరు చూస్తారు, నన్నెవరు లెక్కిస్తారు అని అనుకుంటున్నటువంటి రూతు మీద ఎవరి కళ్ళు పడినాయో తెలుసా? బోయాజు కళ్ళు పడినాయి. అంటే అర్థం తెలుసా? బోయాజు ఆమెను చూశాడు. ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా? మా ఇంటి వాళ్ళే పట్టించుకోవటల్లా, కన్నవాళ్లే పట్టించుకోవటల్లా, కట్టుకున్నవాడే పట్టించుకోవటల్లా, నన్నెవ్వరూ లెక్క చేయటల్లా, నా బాధ ఎవ్వరికి తెలియటల్లా, నాకున్న కష్టం ఏమిటో, నాకున్న కన్నీరేమిటో, నాకున్న బాధ ఏమిటో, నాకున్నటువంటి వ్యాధి ఏమిటో ఎవ్వరూ పట్టించుకోవటల్లా, ఎవ్వరూ చూడటల్లా, అందరూ నన్ను వదిలేశారు, అనాథగా వదిలేశారు, ఒంటరిగా వదిలేశారు, దిక్కు లేకుండా చేసేశారు అని మీలో ఎవరైనా అనుకుంటున్నట్లయితే మీకు ఒక శుభవార్త చెప్పాలనుకుంటున్నాను. ఏంటో తెలుసా? ఈ లోకంలో నిన్ను ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నిన్ను ప్రాణంగా ప్రేమించే దేవుడు ఉన్నాడు, ఆయన నిన్ను చూస్తున్నాడు. ఓ ధనవంతునికి ఒక విధవరాల్ని పట్టించుకోవాల్సిన అవసరమే ఉందండి? ఒక ఆస్తిపరునికి పనిచేసేటటువంటి పని మనుషుల మధ్య ఒక విధవరాల్ని, దీనురాల్ని పట్టించుకోవాల్సిన అవసరం ఏమిటి? అంతమంది పనిచేస్తున్నప్పుడు బోయాజు కళ్ళల్లో ఆ చిన్నది పడిందండి. పిలిచి అంటున్నాడు, ఎవరు అమ్మాయి, ఎవరు ఆ అమ్మాయి అని. అంటే ఆ పనివాడు ఇచ్చినటువంటి రిపోర్ట్ చూడండి. ఉద్యోగాలు చేస్తున్నారా? ఎక్కడైనా పనిచేస్తున్నారా? ఆ ఉద్యోగాలు చేసే చోట, పనిచేస్తున్న చోట నీ గురించి ఎవరైనా అడిగితే ఎలా ఉండాలి నీ గురించి రిపోర్ట్ ఆలోచించండి. ఆ పనివాడు పైన, పనివాళ్ళపైన ఉన్న అధికారిని పిలిచి, ఎవరా అమ్మాయి అని అంటే, రిపోర్ట్ చూద్దాం రండి. ఏ రిపోర్ట్ ఇస్తున్నాడు? 6వ వచనము, కోయువారు మీద ఉంచబడిన ఆ పనివాడు, ఈమె మోయాబు దేశము నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీయురాలైన యవ్వనురాలు. డీటెయిల్స్ ఇచ్చాడు, ఆ అమ్మాయి మోయాబు దేశం నుంచి వచ్చింది, అంతేకాదు నయోమికి బంధువు కూడా. సరే, ఇంకేమిటి? ఆమె, నేను కోయు వారి వెనుక
పనల మధ్యను ఎరుకొని కూర్చుకునుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగెను. ఆమె వచ్చి ఉదయము మొదలుకొని ఇది వరకు ఏరుకొనుచూ ఉండెను. కొంతసేపు మాత్రము ఆమె ఇంట కూర్చుండెనని వాడు చెప్పెను. నో నెగటివ్ రిపోర్ట్. పని చేస్తున్నటువంటి రూతును గూర్చి ఆ పని ఇచ్చిన పై అధికారి రూతులో లోపాన్ని కనుగొనలేకపోయాడు. రూతులో ఎటువంటి లోపమును కూడా కనుగొనలేకపోయాడు. అంటున్నాడు, అయ్యా పొద్దుననగా వచ్చిందయ్యా, తల ఎత్తకుండా పక్క వాళ్ళ జోలికి వెళ్ళకుండా పనికి మాల్ని ముచ్చట్లు పెట్టుకోకుండా వయ్యారంగా నడవకుండా తన పని తాను చేసుకుంటుందయ్యా. ప్రొద్దుటి నుంచి సాయంత్రం వరకు తలెత్తకుండా తన పని తను చేసుకుంటూ వెళ్తుందయ్యా. ఓ మంచి రిపోర్ట్. వెనకటికి ఎవరో ఒక పెద్ద ఆఫీస్కి వెళ్ళి, ఏమండి ఇక్కడ పేతురు అనే ఆయన పనిచేస్తున్నారు కదా, ఎక్కడ ఏ ఆఫీస్లో ఉంటారు అని అంటే, పేతురు అనే వ్యక్తి ఎవరు ఇక్కడ పనిచేయరండి, లేదండి, ఇదిగో చూడండి అని చెప్పి బిజినెస్ కార్డ్ చూపించాడు. ఈ అడ్రస్ ఇదేనండి, కానీ పేతురు అనే ఆయన ఎవరు ఇక్కడ పనిచేయరండి అని అంటూ ఉంటే ఆ మూల పేతురు కూర్చున్నాడు. పేతురు అనే ఆయన ఇక్కడ ఎవరన్నా పనిచేస్తున్నారా అంటే, పనిచేయరండి అని అంటూ ఏముంటే అతను కూర్చున్నాడు. కూర్చున్న వ్యక్తి చెప్పే వ్యక్తి, ఇట్రా ఎవరో మా బంధువులా ఉన్నాడు, అడ్రస్ చూపించి పేతురు అనే ఆయన పనిచేస్తున్నాడు ఇక్కడ అని చెప్పి అంటే, ఇక్కడే ఉన్నాగా, నా పేరు పేతురేగా, నేను ఉన్నాగా, లేదని చెప్పంటావేమిటి, ఎలా ఉంది నీకు అని అంటే అతను అంటాడు, భలేవాళ్ళు సార్, మీరు పేతురు అనే సంగతి నాకు తెలుసు, మరి తెలిసిన వాడివి, మా బంధువు వస్తే ఇక్కడ పేతురు అనే ఆయన పనిచేసేవాడు ఎవడు లేడని చెప్పంటావేమిటి. అవును సార్, అతడు పేతురు ఉన్నాడా అని అంటే, అదుగో అని చెప్పేవాడిని. ఏమంటున్నాడంటే, ఇక్కడ పేతురు అనే ఆయన పనిచేస్తున్నాడు, ఆ పనిచేసే పేతురు ఉన్నాడా అని అంటే, లేడని చెప్తున్నా. ఎందుకని, మీరు పనిచేస్తే కదా సార్, మీరు పనిచేసే పేతురు కాదు కదా సార్, ఉట్టి కాలక్షేపం చేసే పేతురు మీరు, వచ్చి చైర్లో కూర్చుని పడుకునే పేతురు మీరు, అస్తమాను ఈ డిపార్ట్మెంట్ అందరితో గొడవ పడే పేతురు మీరు, పడుకునే పేతురు ఉన్నాడా అంటే ఆయన మిమ్మల్ని చూపించేవాడిని, అందరితో గొడవ పడే పేతురున్నాడా మిమ్మల్ని చూపించేవాడిని, ఏ పనిచ్చినా చేయకుండా ఎగ్గొట్టే పేతురున్నాడా మిమ్మల్ని చూపించేవాడిని. అతను అంటున్నాడు, పనిచేసే పేతురున్నాడా, లేక పేతురు గారు ఇక్కడ పనిచేస్తున్నారు కదా అన్నాడు. కాబట్టే చెప్పారు, వాట్ ఈస్ ద రిపోర్ట్ దట్ పీపుల్ గివ్ అబౌట్ యూ, నీ గురించి పనిచేస్తున్న చోట ఏ రిపోర్ట్ ఇస్తున్నారు. ఒక్కసారి ఆలోచించు, నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, షాపింగ్ మాల్లో పనిచేస్తున్నావు, ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నావు, ఒక కంపెనీలో పనిచేస్తున్నావు, ఒక ఇంట్లో పనిచేస్తున్నావు, రిపోర్ట్ ఏమిటి, ఏ రిపోర్ట్ వస్తుంది. అనేక సందర్భాల్లో అనేక మంది నన్ను కలుస్తూ ఉంటారు, కలిసినప్పుడు వాళ్ళు చెప్పేటటువంటి సాక్ష్యాలు నాకు ఆశ్చర్యాన్ని కల్పిస్తూ ఉంటాయి. ఆ మధ్య ఒక సహోదరుడు నాకు చైనాలో కలిశాడు, ఎక్కడ ఇండియాలో కాదు చైనాలో కలిశాడు, అతను కూడా హైదరాబాద్ అనేట, చైనాలో కలిసి అంటున్నాడు, సార్ మీ గురించి చాలా విన్నాను, మీ మందిరం గురించి కూడా చాలా విన్నాను, చాలా సంతోషం. ఎలా విన్నారు, మా ఇంట్లో కల్వరి టెంపుల్కి సంబంధించిన ఒక అమ్మాయి పనిచేస్తుందండి. అవునా, ఏమని విన్నారు. చాలా విన్నాను కానీ అంతకంటే గొప్పది ఏంటో తెలుసా, ఆ అమ్మాయి టైంకి వస్తుందండి, ఇంటిలో ఏ వస్తువు ఎక్కడ పెట్టినా సరే అది కదలనే కదలదండి, పర్సు పెట్టినా సరే, వాచ్ పెట్టినా సరే, సెల్ ఫోన్ పెట్టినా సరే, బంగారం పెట్టినా సరే, తలుపులు లాక్ చేయకపోయినా సరే, ఏ వస్తువు కూడా మా ఇంట్లో మాయం కానే మాయం కాదండి. అసలు ఆ అమ్మాయి మా ఇంట్లో ఉందంటే మాకెంతో భద్రత అండి, ఇల్లంతా చక్కగా నీట్గా పెట్టుకుంటుందండి, సాయంత్రం వయసరికి తన పని పూర్తి చేసి వెళ్తుంది తప్ప. ఆ అమ్మాయి అంత యథార్థంగా అంత నీతిగా పనిచేస్తూ ఉంటే అప్పుడు నాకు అర్థమైంది, మీ కల్వర్ టెంపుల్లో అందించేటటువంటి సందేశాలు ఏ విధంగా ఆమెను ప్రభావితం చేస్తున్నాయి. ఆశ్చర్యం వేసింది.
సంతోషం అనిపించింది. ఒక సేవకునిగా వాక్యాన్ని అందించే నాకే అంత సంతోషం అనిపిస్తే, మీరు యథార్థంగా నీతిగా జీవిస్తున్న విషయాన్ని నా పరలోకపు తండ్రి చూసినట్లయితే ఇంకెంత సంతోషంగా ఉంటాడో ఒకసారి ఆలోచించండి. ఉన్నారా మన మధ్య పనిచేస్తున్న చోట మంచి రిపోర్ట్ కలిగిన వాళ్ళు? మీరు ఎక్కడ పనిచేస్తున్నారో అక్కడ మీ గురించి మంచి రిపోర్ట్ ఇవ్వాలి. చాలా కష్టపడతాడు, చాలా ప్రయాసపడతాడు, అందరికంటే ముందు వస్తాడు, ఇచ్చిన పని చక్కగా చేసుకుంటాడు, పరలో జోలికి వెళ్ళనే వెళ్ళడు, గొడవ పడనే పడడు, ఆర్గ్యుమెంట్స్కి దిగనే దిగడు, తన పని ఏంటో తను చేసుకుని పూర్తి చేసుకుని కామ్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అది నీ గురించి నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఇవ్వాల్సినటువంటి రిపోర్ట్. అది నీ గురించి నీ పైన ఉన్నటువంటి వాళ్ళు ఇవ్వాల్సినటువంటి రిపోర్ట్. దేవుని కటాక్షము నీవు పొందుకోవాలంటే, దేవుని కనికరము నీవు పొందుకోవాలంటే, నీవు ఎక్కడ పనిచేస్తున్నావో అక్కడ మంచి సాక్ష్యం ఉండాలి. ఎక్కడ పనిచేస్తున్నావో అక్కడ నీ గురించిన మంచి సాక్ష్యము చెప్పే విధంగా నువ్వు కష్టపడి పనిచేయాలి. రిపోర్ట్ ఇస్తున్నాడు ఎవరో అమ్మాయి. అయ్యా, ఆ అమ్మాయి నేను చాలా జాగ్రత్తగా పరిశీలనగా చూస్తున్నా, పొద్దుననగా వచ్చింది, ఇప్పటిదాకా కష్టపడి పనిచేస్తుంది తప్ప ఏ ఒక్కరు జోలికి వెళ్ళాల. గ్రేట్ రిపోర్ట్, మంచి సాక్ష్యము. అది విన్న తరువాత బోయాజు ఆమెను పిలిచాడు. అమ్మా ఒకసారి ఇటురా. వచ్చింది. చూడండి ఏమంటున్నాడు. మంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎయిత్ వర్స్ అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, ఎంత అద్భుతమైన ఆదరణ అండి. ఒక అపరిచితురాలు, ఇంతకుముందు ఎప్పుడు పరిచయం లేదు, ఎవరు ఎలా ఉంటారో, ఈ పొలం యజమాని ఎటువంటి మనసు గలవాడో, కాస్తో కోస్తో తను అందంగా ఉంది, ఎటువంటి కోరికలు కలిగి ఉంటారో, కాబట్టి నేను బహు జాగ్రత్తగా ఉండాలి ప్రభువా, ఏమవుతుందో నా భవిష్యత్తు అని భయం భయంతో తన జీవితాన్ని దేవునికి అంకితం చేసి పొలంలో అడుగు పెడితే ఆ యజమాని పిలిచి అంటున్నాడు, ఏమే ఇట్రా అన్నాడా, ఎవత్రాది, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు, ఎవత్రాది, దాని విలు ఏమేట్రా? కాదండి, బోయాజు ఆ భాష వాడండి. మన మధ్య ఎవరైనా ఉన్నారా మేస్త్రులు? సాధారణంగా ఈ మేస్త్రులు ఉంటారు చూసారా, మీలో చాలామంది మేస్త్రులు అయి ఉంటారు, మేస్త్రుల దగ్గర చాలామంది ఆడవాళ్ళు కూడా పనిచేస్తూ ఉంటారు. ఎవత్రాది, దాన్ని రమ్మనిటు, ఏమే, ఏమిటా ఇసుక మూయడం, ఏమిటా ఇటుకలు మూయడం, సరిగా మేస్త్రులో మీ భాష బాగుండాలి, పై అధికారులుగా ఉంటున్న వాళ్ళు మీ భాష బాగుండాలి, ఇళ్ళల్లో ఒకవేళ పని మనుషులుగా ఒకవేళ పనిచేస్తున్నట్లయితే ఆ పని మనుషులను చూసి ఏమే ఒసే మానేసేయండి, కొంచెం ప్రేమగా పిలవండి, కనీసం పేరు పెట్టైనా పిలవండి, మీ ఆత్మీయతను మీ పిలుపు ద్వారా తెలియచేయండి. బోయాజు ఒక అస్థిపరుడు, రూతు ఒక పేద విధవరాలు, అందమైనటువంటి అమ్మాయి. ఆమెను చూసి ఏమంటున్నాడు తెలుసా, నా కుమారి. ఆ మాట విన్నప్పుడు ఆ పేద విధవరాలు యొక్క హృదయము ఎంత ఆదరణతో నింపబడిందో, ఆ మాట విన్నప్పుడు నా కుమారి అన్నప్పుడు తన మనసులో తను ఖచ్చితంగా అనుకుని ఉంటుంది, దేవుడా నువ్వు నిజంగా ఉన్నావయ్యా, నిజంగా నువ్వు ఉన్నావయ్యా, ఇంత ధనవంతుడు, ఇంత ఆస్తిపరుడు, ఇన్ని పొలాలు కలిగిన వాడు నన్ను చూసి కుమారిగా నన్ను భావించి నన్ను పిలిచాడే, నా కుమారి ఏమంటున్నాడో చూద్దామండి. నా కుమారి, నా మాట వినుము. మొట్టమొదటిగా అందేంటి తెలుసా, అమ్మా నా మాట విను. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరులు, నిన్ను దీవించాలని, నీ కన్నీటిని తుడవాలని, నీ కష్టాలు తీర్చాలని, నిన్ను స్థిరపరచాలని, నీ అవమానాన్ని కొట్టివేయాలని ఆశిస్తున్న దేవుడు నిన్ను నన్ను మనల్ని కోరుతుంది. ఏంటో తెలుసా, ఒకే ఒక్క కోరిక ఏంటో తెలుసా, నా మాట వినయ్యా, నువ్వు నా మాట వింటే చాలు అమ్మా, నీ జీవితాన్ని నేను ఆశీర్వదిస్తా అయ్యా,
నీ దరిద్రాన్ని నీ నుంచి దూరం చేస్తా, నీ కన్నీళ్లు నేను తొలగిస్తా, నీ కష్టాలకు నేను జవాబిస్తా, శపితమైన నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చేస్తా, అనాథగా మిగిలిపోయిన నిన్ను ఒక జనముగా చేస్తా. కానీ ఇదంతా చేయాలంటే ఒకే ఒక కండిషన్ అయ్యా. ఏమిటా కండిషన్? నువ్వు నా మాట వింటే చాలు, నా కుమారే నా మాట వినమ్మా. నువ్వు నా మాట వింటే చాలు తల్లి, నీ జీవితము అద్భుతం అవుతుంది. నా యేసయ్య మాట వింటే చాలయ్యా. నువ్వు ఎవరివైనా సరే, ఎంత కటిక దారిద్ర్యము అనుభవిస్తున్న వ్యక్తివైనా సరే, నా యేసయ్య మాట వింటే చాలో. అందుకే భక్తుడు అంటున్నాడు, నీ ప్రవర్తన అంతటి అందు దేవుని అధికారమునకు ఒప్పుకో, అప్పగించు. ఏం చేస్తాడట? ఏం చేస్తాడట? నీ త్రోవలను నేను సరళము చేస్తా. అమ్మా నా మాట వింతల్లి. తర్వాత ఏమంటున్నాడు చూద్దాం రండి. వేరొక పొలములో ఏరుకునుటకు పోవద్దు, దీనిని విడిచి పోవద్దు, ఇచ్చట పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము, వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము, నిన్ను ముట్టకూడదని యవ్వనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను, నీకు దాహమగునప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేరిన చేదిన నీళ్లు త్రాగు. ఎన్ని ఆశీర్వాదాలు ఆ రోజు రూతుకు దాచిపెట్టబడినాయో తెలుసా? అమ్మా ఉద్యోగం కోసం వచ్చావు అంతేగా. ఏమిటి తన ఉద్యోగం అంటే? పనులు ఎరుకోవడం. ఏ పొలంలో ఎరుకొనిస్తే ఆ పొలంలో పనులు ఎరుకోవాలి. కానీ ఇప్పుడు దేవుని మీద ఆధారపడినటువంటి రూతును చూసిన బోయాజు అంటున్నాడు, అమ్మా నీకు విషయం చెప్తా. ఏంటి నాయన? ఇక నువ్వు వేరే ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరము లేదమ్మా, వేరే పొలాల జోలికి వెళ్ళాల్సిన అవసరము లేదమ్మా. ప్రతిరోజు లేచి ఇప్పుడు ఏ పొలంలోకి వెళ్ళాలి, ఎవరు నన్ను పరిగెలేరనిస్తారు, ఎవరు నా పట్ల కటాక్షం చూపిస్తారు అని చెప్పి ప్రతిరోజు ఇప్పుడు నేనేం చేయాలి, ఈరోజు నేను బ్రతకాలంటే ఏం చేయాలి, ఎవరు నాకు పనిస్తారు, ఎవరు నన్ను పనిలో పెట్టుకుంటారు, ఎక్కడ నాకు ఉద్యోగం దొరుకుతుంది అని వెతకాల్సిన అవసరం నీకు లేదు తల్లి. ఇక్కడ నుంచి వేరే పొలం జోలికి వెళ్ళాల్సిన అవసరము లేదు. ఏంటో తెలుసా? ఇది భద్రత. అమ్మా నీకు నేను పర్మనెంట్గా జాబ్ ఇచ్చేస్తున్నా, నువ్వు ఇక వేరే పొలాల జోలికి, వేరే కంపెనీల జోలికి, వేరే ఆఫీసుల చుట్టూ, వేరే ఇళ్ళ చుట్టూ తిరగాల్సిన అవసరం నీకు లేనే లేదు తల్లి. ఇక్కడే నువ్వు పనిచేసుకో, వేరే ఆలోచనలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు ఒక ప్రశ్న, ఈ రోజు గడవాలంటే ఏం చేయాలి, ఈ పూట గడవాలంటే ఏం చేయాలి, ఈ నెల గడవాలంటే ఏం చేయాలి, ఈ అద్దె కట్టుకోవాలంటే ఏం చేయాలి, ఈ అప్పు తీర్చాలంటే ఏం చేయాలి, నా పిల్లల ఫీజు కట్టుకోవాలంటే ఏం చేయాలి, ఈ ప్రశ్నలన్నీ నీకు వద్దు నాయనా. నా మాట వింటే చాలు, నీకు స్థిరమైన జీవితాన్ని ఇస్తానయ్యా, ఇస్తానమ్మా. బోయోజ్ అంటున్నాడు, నువ్వు వేరే పొలాలకు వెళ్ళాల్సిన అవసరము లేదమ్మా, ఇక్కడే స్థిరముగా నువ్వు పనిచేసుకో. రెండు, దీనిని విడిచిపెట్టి వెళ్ళొద్దు. చాలా సందర్భాల్లో ఎంతోమంది ఉద్యోగాలు పోగొట్టుకోవడానికి కారణం తెలుసా? ఇక్కడ ఉద్యోగం చేస్తూ ఉంటారు, 10 చోట్ల ట్రై చేస్తూ ఉంటారు, ఉద్యోగం చేస్తూ ఉంటారు, 10 చోట్ల ట్రై చేస్తారు, అది బాగుంటుందేమో, ఇది బాగుంటుందేమో, ఇది బాగుంటుందేమో, అది బాగుంటుందేమో, ఈ ట్రయల్స్లో ఉంటారు, ఇక్కడ చేయాల్సిన ఉద్యోగం చేయలేరు. 3 నెలలకు ఇది మానేస్తారు, మరొక ఉద్యోగంలో చేరతారు, మళ్ళీ ఒకటి 3 నెలలు అక్కడ ఉద్యోగం చేస్తూనే ఇంకొక ఉద్యోగం, ఇంకొక ఉద్యోగం, ఇంకొక ఉద్యోగం, ఇంకొక ఉద్యోగం, ఇలా అన్ని ఉద్యోగాల కోసం ట్రై చేస్తూ ఉంటారు అక్కడ ఒక 3 నెలలు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా జాయిన్ చేసుకోవాలంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ పెట్టబడతారు. ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఏముంది? సంవత్సరంలో నువ్వు 3 చోట్ల ఉద్యోగాలు చేశావు,
అక్కడ ఒక 3 నెలల ఎక్స్పీరియన్స్, ఇక్కడ ఒక 3 నెలల ఎక్స్పీరియన్స్, ఇక్కడ ఒక 3 నెలల ఎక్స్పీరియన్స్. ఏమి తెలియచేస్తున్నావు నువ్వు? ఎక్కడ కుదురుగా పని చెయ్యవు. నీ కాలు కుదురుగా ఉండదు. కాలు కుదురుగా లేనివాడు, కుదురుగా ఒక చోట పని చేయని వాడికి ఎవడిస్తాడండి ఉద్యోగం? నువ్వు ఒక ఉద్యోగం మానేసి మరొక ఉద్యోగంలో చేరుతున్నప్పుడు వాళ్ళు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. కారణం తెలుసు, అసలు నువ్వు ఎక్కడ పనిచేసావు, ఎంతకాలం పనిచేసావు? ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లో 13 సంవత్సరాలు ఒకే చోట పనిచేసినట్టుగా ఉన్నట్లయితే ఇంటర్వ్యూ చాలా షార్ట్ ఉంటుంది. తెలుసా మీకు? నా మాట మీకు అర్థమైందా? ఎంత ఎక్స్పీరియన్స్ ఒకే చోట, నువ్వు 13 సంవత్సరాలు పనిచేసావు, ఇంటర్వ్యూ చేసేవాడు నీ గురించి ఎక్కువగా ఆలోచించడు. ఒక చోట 13 సంవత్సరాలు నువ్వు పనిచేసావంటే నువ్వు ఖచ్చితంగా నమ్మకస్తుడివై ఉంటావు. 3 నెలలు ఉద్యోగాలు మార్చేస్తూ రోలింగ్ స్టోన్గా ఉన్నట్లయితే యూ విల్ నెవర్ స్టాండ్. దొర్లేరాయి ఎప్పుడు ఒక చోట స్థిరంగా ఉండదు. మనలో చాలామంది దొర్లేరాయిలుగా ఉన్నారు. ఎక్కడ స్థిరంగా ఉద్యోగం చేయరు. ఎంతమంది సహోదరులు సహోదరులు చేడుస్తారో, ఏమిటో నన్న ఎక్కడ స్థిరంగా ఉద్యోగం చేయలేనన్న, ఒక 3 నెలల కంటే ఎక్కువ పనిచేయలేనన్న, ఏమిటో నన్న మా ఆయన ఎక్కడ స్థిరంగా పనిచేయడన్న, 3 నెలలు 2 నెలలు మానేస్తాడన్న, మళ్ళీ ఇంకొక జాబ్ అన్నా ఇంకొక జాబ్ అన్నా, ఇక ఎక్కడ స్థిరత్వం ఉండదన్నా. అస్తమాను ఇల్లు మార్చాల్సి వస్తూ ఉంది, అస్తమాను సిటీ మార్చాల్సి వస్తూ ఉంది. ఉన్నారా మన మధ్య స్థిరత్వం లేనటువంటి వాళ్ళు? ఆ రోజు ఒక అద్భుతమైన భవిష్యత్తు ఇవ్వాలని ఆశపడినటువంటి బోయాజు రూతును చూసి అంటున్నాడు, అమ్మా ఈ పొలము విడిచిపెట్టి వెళ్ళొద్దు, వేరే పొలం గురించి ఆలోచన చేయొద్దు. నీకే పని అయితే నేను ఇస్తున్నానో ఆ పనిలో నువ్వు స్థిరంగా ఉండు. పని వాళ్ళు పనిచేస్తున్నప్పుడు నువ్వు కనిపెట్టు. ఏమంటున్నాడు చూద్దాం రండి, నేను ముగించేస్తున్నాను. వేరొక పొలములో ఏరుకొనటకు పోవద్దు, దీనిని విడిచిపెట్టి పోవద్దు, ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండు. నిలకడగా ఉండు, స్థిరత్వము కలిగి ఉండు. ఒకవైపు అది నీకు భద్రతనిస్తుంది, మరొక వైపు నీ కుటుంబం పట్ల బాధ్యతను తెలియచేస్తుంది. నిలకడగా ఉండు తల్లి, తిరగమాకు అక్కడికి ఇక్కడికి ఇక్కడికి అక్కడికి, ఆ షాప్ ఈ షాప్, ఆ కంపెనీ కంపెనీ, ఆ ఆఫీస్ ఈ ఆఫీసు. అనేక మంది అలా అస్తమాను తిరిగే వాళ్ళు ఉన్నారు కాబట్టి భద్రత లేకుండా అయిపోయింది, గుర్తింపు లేకుండా అయిపోయింది, నువ్వు చేసే పనిలో అభివృద్ధి లేకుండా అయిపోయింది. బోయాజ్ అంటున్నాడు, నిలకడగా ఉండు, ఈ పొలంలోనే ఉండు, వేరే పొలము జోలికి వెళ్ళొద్దు. అంతేగా తల్లి, నా పనికత్తలు పనిచేస్తున్నప్పుడు కనిపెట్టు. కనిపెట్టండి అర్థం తెలుసా? ఫోకస్ యువర్ వర్క్. నీ పని పట్ల నీవు దీక్షత కలిగి ఉండు. నువ్వు ఏ పని చేయాలో ఆ పని మీదే నీ మనస్సు పెట్టుకో. ఎక్కడ పని చేయాలో, ఏ పని చేయాలో దాని మీదే మనసు పెట్టి నీ పన్ను చూసుకో. పర్లు జోలికి వెళ్ళొద్దు, టైంపాస్ చేయొద్దు. అంటున్నాడు, నీకు ఒకవేళ దాహం వేస్తే నువ్వు వెళ్ళి కష్టపడి నీళ్లు చేదుకొని తాగాల్సిన అవసరం లేదు. మా పని వాళ్ళు ఆల్రెడీ చేదినటువంటి నీళ్లు నువ్వు తాగొచ్చు. ఇప్పుడు ఒక్కొక్క లెవెలు పెంచుకుంటూ వెళ్తున్నాడు. ముందేమో పర్మనెంట్కి ఇక్కడే పనిచేయమన్నాడు, రెండోదిగా వేరే ఆలోచనలు పెట్టుకోవద్దన్నాడు, మూడోదిగా ఫోకస్ కలిగి నీకు ఇచ్చిన పని నిలకడగా చేసుకోమన్నాడు. అలా చేస్తే నీకు ఒక బ్లెస్సింగ్ ఉంది. ఏంటో తెలుసా? సాధారణంగా ఒక మోయాబు స్త్రీ పరదేశి తన పనులు తానే చేసుకోవాలి. కానీ ఇప్పుడు అంటున్నాడు, నేను చెప్పినట్టుగా చేసినట్లయితే నీకు దాహం వేసినప్పుడు నువ్వు నీళ్లు చేదుకోవాల్సిన అవసరం లేదు, మా పనివాళ్ళు చేది పెట్టిన నీళ్లు నువ్వు తాగొచ్చు. ఇప్పుడు సాధారణంగా తాను ఒక పరదేశిగా విధవరాలిగా నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు తాను నీళ్లు చేది పెడితే వాళ్ళు తాగాలి. కానీ ఇప్పుడు అంటున్నాడు, అమ్మా నీ జీవితాన్ని నేను ఏం చేస్తానో తెలుసా, నీకు ఇతరులు సేవ చేసే విధంగా చేస్తాను తల్లి, ఇతరులు నీకు సహాయపడే విధంగా చేస్తాను తల్లి, వాళ్ళు నీ కోసం నీళ్లు చేది పెట్టే విధంగా నేను చేస్తాను తల్లి. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, నా మాట వినమ్మా. ఆ తరువాత ఆ బోయాజు అనే మహనీయుడు, మహానుభావుడు, మహోన్నతమైనటువంటి విలువలు కలిగిన వాడు ఈ దిక్కు దశ లేనటువంటి రూతు జీవితాన్ని ఎలా మార్చేశాడో వచ్చేవారం మనం వినబోతున్నాం. ఒక అనాథ,
ఒక దిక్కుమాలినటువంటి స్త్రీ దేవుడే నువ్వే నా దేవుడు అని చెప్పినప్పుడు ఆ దేవుడు ఆ స్త్రీని ఇంకెంతగా దీవించాడో వచ్చేవారు మీతో పంచుకోబోతున్నాను. విన్న వాక్యాన్ని దేవుడు దీవించునుగాక, మీ హృదయాల్లో ఫలింపచేయునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్క తలలో ఉంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియ సహోదరి సహోదరా, ఎన్నెన్నో విషయాలు ఈరోజు ఈ వర్తమానం ద్వారా మనం నేర్చుకున్నాం. విన్న వాక్యాన్ని హృదయంలో దాచుకుందాం. నువ్వు ఎక్కడ పనిచేస్తే అక్కడ మంచి పేరు ఉండాలి, మంచి గుర్తింపు ఉండాలి, నీ మీద ఇతరుల ఆశీర్వాదం ఉండాలి, ఇతరులు ఆశించాలి, నువ్వు దీవించబడాలి అని చెప్పి ఆ విధంగా నువ్వు జీవించాలి. నువ్వు ఎంత దిక్కులేని వాడివైనా, ఎంత అనాథమైనా, ఎంత బలహీనుడువైనా, ఎంత దరిద్రుడువైనా, ఎంత పేదవాడివైనా, నీకు ఒక శుభవార్త, నీ మీద నా ప్రభు యొక్క కన్నులు ఉన్నాయి. నిన్ను దీవించటానికి, నిన్ను హెచ్చించటానికి, నీకున్న కన్నీటిని కొట్టివేయడానికి నా ప్రభు నిన్నే చూస్తున్నాడు. ఈ విషయాన్ని మర్చిపోవద్దని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. నన్నెవరు పట్టించుకోటల్లా, నన్నెవరు లెక్క చేయటల్లా దిగులు పడుతున్నావు. మనుషులు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నీకు శుభవార్త, ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు నిన్ను పట్టించుకుంటున్నాడు. నీ కన్నవాళ్ళు నిన్ను చూడలేదేమో, నీ భర్త నిన్ను చూడలేదేమో, నీ భార్య నిన్ను చూడలేదు, దిగులు పడద్దు. నిన్ను ప్రాణంగా ప్రేమించిన దేవుడైతే నిన్ను చూస్తున్నాడు, నిన్ను గమనిస్తున్నాడు. ఆయన కోరుతున్నదల్లా ఒక్కటే, నా మాట వినయ్యా, నా మాట వినమ్మా. ఆ మాట విన్నటువంటి రూతు జీవితంలో ఎన్ని ఆశీర్వాదాలు, ఎన్ని ఆశీర్వాదాలు. ఒక పేద విధవరాలి పట్ల బోయాజే అన్ని ఆశీర్వాదాలు కురిపిస్తూ ఉంటే, మరి నీకోసం నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు నిన్ను నన్ను ఎలా అనాథగా విడిచిపెట్టేస్తాడు, నిన్ను నన్ను ఎలా దిక్కుమాలిన వాడిగా దిక్కులేని దానిగా వదిలేస్తాడు? సాధ్యం కాదు. నువ్వు ఆయన మాట వింటే చాలు. ఈరోజు ఆయన మాట వింటావా? ప్రభువా, ప్రతిదినము నేను నీ మాట వింటానయ్యా. ఈరోజు ఏం జరుగుతుందో తెలియక, ఎక్కడికి పని చేయాలో తెలియక, ఎక్కడ పని దొరుకుతుందో తెలియక, ఎక్కడ ఉద్యోగం దొరుకుతుందో తెలియక ప్రతిరోజు నరక యాతన అనుభవిస్తున్నానయ్యా. నాకు స్థిరమైన ఉద్యోగం కావాలి, స్థిరమైన రాబడి కావాలి, స్థిరమైన జీవితం కావాలి అని ఆశిస్తున్నావా? అయితే నా దేవునికి ఇవ్వాలి అని ఆశపడుతున్నాను. నువ్వు చేయాల్సిందల్లా నా మాట వినయ్యా, ఆయన మాట విను, దేవుని యొక్క మాట విను. ఇక నుంచి నేను నా దేవుని మాట వింటాను, ఆయన చెప్పినట్టుగా చేస్తాను, ఆయన దానికోసం దాచిపెట్టిన దీవెనలను స్వతంత్రించుకుంటాను అన్నవారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా? మాట వినాలని ఆశపడుతున్న వాళ్ళు, మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఒక అనాథ, ఒక విధవ, తోడు లేదు, పోషించే నాథుడు లేడు, బ్రతుకు నిండా ప్రశ్నలే, ఆ ప్రశ్నలన్నిటికీ జవాబిచ్చే మహాదేవుడవు నీ ఉన్నావు. ఆనాడు బోయాసు రూపములో నువ్వు రూతుకు ప్రత్యక్షమయ్యావు. పేద స్త్రీని పట్టించుకునే దేవుడు నీవు. కోరుతున్నదల్లా ఒక్కటే, దిక్కు దశ లేక రేపటి గురించి చింతిస్తున్న వేళ, నా బ్రతుకేమిటో, ఏ ఉద్యోగమో, ఎక్కడ బ్రతకాలో, ఎక్కడ పనిచేయాలో, ఎవరి కింద పనిచేయాలో, ఎలా పూట గడుస్తుందో, ఎలా ఈ కష్టాలు తీరతాయో, ఎలా కడుపు నిండుతుందో, ఎలా అప్పులు తెచ్చబడతాయో, నా భవిష్యత్తు ఏం కాబోతుందో, ఎన్నో ప్రశ్నలు. ఆ అన్ని ప్రశ్నలకు నీ దగ్గర జవాబు ఉంది. నువ్వు కోరుతున్నదల్లా ఒకటే, నా మాట వినయ్యా, నా మాట వినమ్మా. ఈరోజు ఎవరెవరైతే నాయన నీ మాట వినడానికి, నీకు లోబడ్డానికి, తమ ప్రవర్తన అంతటి పైన నీకు అధికారం ఇస్తున్న ప్రతి ఒక్కరిని అంగీకరించి వారి మార్గములను సరళము చేసి వారి జీవితములను ఆశీర్వాదకరముగా మార్చి నాయనా అంచెలంచెలుగా వారి జీవితాలను దీవించమని దీవెనకరముగా మార్చమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు ఈ వర్తమానం మాకెంతో ఆశీర్వాదకరంగా ఉంది అన్నవారు దేవుని మహిమపరుస్తారా? ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు దేవుడు మనల్ని